సార్ నమస్కారం సార్. నమస్తే నాయన, నమస్తే. సార్ స్టార్ట్ చేద్దాం సార్, ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేస్తాం. మీ గురించి పరిచయం చేసేసి సరే మొదలు సరే. పెడతాం సార్. ఆ పరిచయం అంతా ఏం అవసరం లేదులే నాయన. ఒక 2 నిమిషాలు సార్. సభా సరస్వతికి నమస్కారం. కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన మరియు పరిశోధన విభాగం ఈ అంతర్జాల కార్యశాలకు విచ్చేసినటువంటి ఆచార్య మాడబూసి సంపత్ కుమార్ గారికి సాదర స్వాగతం. వీరి గురించి చిరు పరిచయం. వీరు చిత్తూరు జిల్లాలో జన్మించారు. ప్రాథమిక మాధ్యమిక డిగ్రీ వరకు చిత్తూరు జిల్లాలోని పూర్తి చేసి ఎంఏ మద్రాసు విశ్వవిద్యాలయంలోను, ఎంఫిల్ ఎరుకల భాష పైన చేసి, అదేవిధంగా తెల్లా రాధాకృష్ణ గారి పర్యవేక్షణలో ఎరుకల భాష వర్ణనాత్మక వ్యాకరణం అనే అంశం పైన మదురై కామరాజ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పట్టాను పొందారు. సమాజంలో ఏ అంశాన్ని చూసినా వెంటనే తన కలంకు పనిపెడతారు వీరు. వీరు వ్యాసకర్తగా, కవిగా, పరిశోధకులుగా, అనువాదకుడుగా ఎందరో విద్యార్థులకు మార్గదర్శకులయ్యారు. తెలుగు లిపికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారు. వీరి కలం నుండి 100కు పైగా వ్యాసాలు ముద్రితమయ్యాయి. వీరికి లభించినటువంటి పురస్కారాలు ఆంధ్రభూష విభూషణ, శ్రీకృష్ణ దేవరాయ, కరుణశ్రీ. 2020లో తమిళనాడు ప్రభుత్వం వీరిని ఉత్తమ అనువాదకుడిగా గౌరవించారు. కావున వీరు ఈ సభకు ఇచ్చేయడం ఎంతో ఆనందదాయకం. మనం ఈరోజు అంతర్జాలంలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాము, అంతర్జాలంలో సదస్సులు జరుపుకుంటున్నాము అంటే అది వీరి యొక్క గొప్ప ఆలోచన అని మనం తెలుసుకోవచ్చు. కావున ఈ పరిశోధన అంశాల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి వారిని ఈరోజు తెలియజేయాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్కారం సార్. నమస్తే నాయన. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. నా పేరు విద్యార్థి సార్, సరే సరే కర్నూల్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కర్ణాటక సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నటువంటి మీకు అందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే మీ గురువు గారు ఆచార్య రామనాథ నాయుడు గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రామనాథ నాయుడు గారు మీకన్నా నాకు బాగా తెలుసు. ఆయన చాలా సాత్వికమైనటువంటి మనిషి, చాలా బోళా మనిషి. మీకందరికి కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. అటువంటి వారి దగ్గర మనం పిహెచ్డి చేయడం అనేటటువంటిది నిజంగానే మన అదృష్టంగా భావించి మీరందరూ కూడా మీ పరిశోధనలు పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఇక మనం నేరుగా పరిశోధన విషయానికి వచ్చేస్తే, ఈ పరిశోధన అనేటటువంటిది చాలా మందికి ఒక కళ. పరిశోధన అనేటటువంటిది చాలా మందికి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మనం ఉద్యోగాలు సంపాదించాలి అని అంటే ఖచ్చితంగా తెలుగులో పరిశోధన చేసి ఉండాలి. తెలుగులో కానీ ఏ సబ్జెక్ట్ అయినా సరే అందులో పరిశోధన చేస్తుంటే కానీ మనం ఈ లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా పోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ పరిశోధన అనేటటువంటిది ఒక అనివార్యమైనటువంటి విషయంగా మనకి మారింది. ఈ అనివార్యమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా దాన్ని మనం తేలిగ్గా తీసుకోకుండా దాని లోతుపాతుల్లోకి వెళ్ళి కానీ పరిశీలించి పరిశోధన చేయగలిగితే మనకి ఒక మంచి పరిశోధకుడిగా గుర్తింపు ఉంటుంది, ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగం వస్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనం ఒక మంచి పరిశోధన చేయడానికి ఏం చేయాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. మన పరిశోధన ఏమన్నా చూస్తే ఇది మంచిది, ఇది బాగుంది, చాలా బాగా చేశారు అని అనిపించేటట్టుగా ఉండాలి. సరే, పరిశోధకుడు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని ఏమిటంటే విషయాన్ని ఎంపిక చేసుకోవడం, టాపిక్ సెలక్షన్ అని అంటారు కదా. అట్లా మనం ఏ టాపిక్ మీద
పరిశోధన చేయాలి అనేటటువంటి దాన్ని నిర్ణయించుకోవాలి. ఆ పని మీరు చేసేసారు కదా, కాబట్టి ఇప్పుడు మనకి అది అవసరం లేదు. ఇప్పుడు ఎంచుకున్న తర్వాత ఇంకేం చేయాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఇందులో మొట్టమొదటిది ఏమిటంటే విషయ సేకరణ. విషయ సేకరణ అంటే మనం ఏ సబ్జెక్ట్ గురించి లేకపోతే ఏ అంశాన్ని గురించి మనం పరిశోధన చేస్తున్నామో ఆ అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎలా సేకరించాలి అనేటటువంటిది విషయ సేకరణ అని అంటారు. ఈ విషయ సేకరణలో 4 అంశాలు ఉన్నాయి. అవేమిటి అంటే గుర్తించడం, చదవడం, సేకరించడం, రాసుకోవడం అనేటటువంటి 4 అంశాలు. అంటే విషయ సేకరణలో మనం గుర్తించడం అని అంటే ఏమిటంటే మనకు కావాల్సినటువంటి విషయాలు ఎక్కడున్నాయి, ఎవరు రాశారు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఏం చేయాలి అనేటటువంటి వాటిని గుర్తించాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఒక నవల మీద చేస్తున్నాం కదా, లేకపోతే మనం సుధామూర్తి గారి అనువాద సాహిత్యం మీద చేస్తున్నాం. అసలు ఆమెది అనువాదం అయిందా, అనువాదం అయితే అనువాదం ఎవరు చేశారు, ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేటటువంటి విషయాన్ని ఫస్ట్ మనం గుర్తించాలి కదా. రాయలసీమ కవిత్వం, ఆధునిక కవిత్వం అని అన్నాం. రాయలసీమలో అసలు ఆధునిక కవిత్వాన్ని రాశారా, అది అభ్యుదయ కవిత్వమా ఏమిటి అనేటటువంటి విషయాన్ని ఫస్ట్, అది ఎక్కడ దొరుకుతుంది, ఎవరు రాశారు, ఇట్లాంటి విషయాల్ని గుర్తించాలి. అసలు మనకి తెలిస్తే కదా, మనం ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి అనుకుంటాం. ఏ సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఆ సినిమా ఎక్కడుంది, ఏ థియేటర్లో ఆడుతోంది అనే విషయాన్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత మళ్ళీ దాన్ని రిజర్వేషన్ లేకపోతే అక్కడికి పోవడం ఏదో చేయాలి. అలాగే మన పరిశోధనలో కూడా మొట్టమొదటి అంశం ఏమిటంటే మనకు కావలసినటువంటి విషయం ఎక్కడ ఉంది, ఎవరు రాశారు, ఎక్కడ దొరుకుతుంది, ఏమిటి అనేటటువంటి విషయాల్ని గుర్తుంచుకోవాలి, దాన్ని రాసుకోవాలి. దాన్ని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని రాసుకోవచ్చు, లేకపోతే పుస్తకాలు చూసి తెలుసుకోవచ్చు. ఇట్లా ఏ విధంగానైనా సరే మనం ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని మొట్టమొదటిగా గుర్తించాలి. గుర్తిస్తేనే కదా మనం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని సేకరించగలం. కాబట్టి మొట్టమొదటిగా గుర్తించడం అనేటటువంటిది. గుర్తించిన తర్వాత పలానా సుబ్బారావు గారు రాశారు మీకు కావాల్సినటువంటి విషయాన్ని అని ఒకరు చెప్తారు. ఇప్పుడు సుబ్బారావు గారు ఏం రాశారు అనేటటువంటి విషయాన్ని మనం చదువుకోవాలి. సుబ్బారావు గారు పలానా తంజావూరులో ఉండేటటువంటి పలానా గ్రంథాలయంలో మీకు పలానా పుస్తకం దొరుకుతుంది అని ఎక్కడో ఒక చోట రాసేసి ఉంటాం అనుకోండి. మనం ఇప్పుడు తంజావూరుకి వెళ్తాం, వెళ్ళి దానికి సంబంధించినటువంటి విషయాల్ని చదవాలి. మనకి అక్కడ రాసిన అక్కడ ఉన్నటువంటి పుస్తక విషయాలన్నీ మనకి పనికిరావు. మనకు కావాల్సింది కొంతే ఉండొచ్చు. ఇంత పెద్ద పుస్తకంలో 1000 పేజీలు, 500 పేజీలు, 200 పేజీలు, లేకపోతే 100 పేజీల పుస్తకంలో మనకు కావాల్సినటువంటి అంశం ఏది, మనకు కావాల్సిన అంశం ఎక్కడ ఉంది అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ 100 పేజీలు చదివితేనే కానీ మనకు కావాల్సినటువంటి విషయం ఎక్కడ ఉంది అని మనకు తెలియదు. ఇప్పుడు దానికి రాయలసీమ ఆధునిక కవిత్వం, అభ్యుదయ దృక్పథం అని అన్నానుకో. ఈ రాయలసీమ కవిత్వం మీద రకరకాల వాళ్ళు చేస్తుంటారు. అందులో మనకు కావాల్సినటువంటి అంశం ఎక్కడ ఉంది, దాంట్లో అభ్యుదయ భావాలు కలిగినటువంటి కవిత్వం అనేటటువంటిది ఎక్కడ ఉంది అనే విషయాన్ని గురించి మనం పరిశోధించాలి. అది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మనం ఆ పుస్తకం అంతా చదవాలి కదా, లేకపోతే తిక్కన ఈ విధంగా రాశాడు అని ఎవరో ఒకరు రాసుంటారు. మనం ఇప్పుడు తిక్కన అంతా చదివితే కానీ ఆ విధంగా ఎక్కడ రాశాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేము కదా. లేకపోతే ఇప్పుడు ఏదో చిత్తూరు జిల్లా జానపద సంస్కృతి సమాలోచన అని అన్నారు. ఈ చిత్తూరు జిల్లాను గురించి, చిత్తూరు జిల్లా సాహిత్యాన్ని గురించి ఎవరెవరు ఏం చేశారు అనేటటువంటి దాన్ని పరిశీలించి అందులో మనకు కావాల్సినటువంటి సంస్కృతి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమున్నాయి అనే విషయాన్ని మనం వెతకాలంటే ఈ పుస్తకాలన్నీ చదవాలి. అంటే మొట్టమొదటిది మనం మనకు ఎక్కడ దొరుకుతుందని, ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందని గుర్తించాలి. తర్వాత ఆ పుస్తకం మొత్తం చదవాలి. చదివేసి ఊరికి ఇంటికి వచ్చేయడం కాదు, అది చదివిన తర్వాత అందులో మనకు కావాల్సినటువంటి విషయాలను సేకరించాలి. అంటే ఎక్కడెక్కడ ఏ ఏ పేజీల్లో ఏ ఏ విషయాలు ఉన్నాయి ఏమిటి అనేటటువంటి విషయాలు మనం అన్నింటినీ కూడా పోసుకొచ్చినట్టు సేకరించుకోవాలి. సేకరించడం అంటే కూడా సేకరించడం అంటే ఏమిటి, జిరాక్స్ అనేది చేసుకోవచ్చు మీరు, లేకపోతే రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు కదా, ఫోటోలు తీసుకోవచ్చు. ఇప్పుడైతే రకరకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని జిరాక్స్ తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు, రావచ్చు. తర్వాత సేకరించిన తర్వాత ఏం చేయాలంటే రాసుకోవాలి. రాసుకోవడం
రాసుకోవడం అంటే ఏమిటంటే దాన్ని చూసి రాసుకోవడం కాదు, అంటే సేకరించడం కాదు. ఇక్కడ రాసుకోవడం అంటే దాన్ని గురించి మన అభిప్రాయం రాసుకోవాలి. ఫలానా సుబ్బారావు గారు రాయలసీమ అభ్యుదయ కవిత్వం గురించి ఏమో రాశాడు, దానిపైన మన అభిప్రాయం, అంటే మనం ఎట్లా చేయాలి, మనం ఏమిటి చేయాలి అనేటటువంటి విషయాన్ని గురించి రాయాలి. ఆయన యథాలాపంగా ఏదో రాయలసీమలో అసలు అభ్యుదయ కవిత్వమే లేదు, రాయలసీమ రాసిన అంతా అభ్యుదయ కవిత్వమే, అయితే రాయలసీమలో పలానా సుబ్బారావు వెంకటరావు గోవిందరావు మాత్రం రాశారు, ఇట్లా ఏదేదో రాసుంటాడు. అందులో నుంచి విషయాన్ని మనం జిరాక్స్ తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి మనం మన అభిప్రాయాలతో క్రోడీకరిస్తూ దాన్ని మనం ఎట్లా చేయాలి అనేటటువంటి విషయాన్ని రాసుకోవాలి. అది రాసుకోవడం అంటే సేకరించడం వేరు, రాసుకోవడం వేరు. అది ఇది ఒకటి కాదు. సేకరించడం అంటే ఊరికే అక్కడ వాళ్ళు ఏం రాశారో దాన్ని తీసుకురావడం, రాసుకోవడం అంటే మన అభిప్రాయంతో కలిపి మనం ఎలా మన విషయానికి ఎలా అనుసంధానించుకోవాలి, దాన్ని ఎట్లా మనకి ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకో రాసుకోవాలన్నమాట. ఇది మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి విషయం. అంటే ఇప్పుడు ఒకే ఒక నిమిషంలో చెప్పేశాను నేను మీకు, ఏమని గుర్తించడం, చదవడం, సేకరించడం, రాసుకోవడం అనేటటువంటిది. అయితే ఇది చేయడానికి 6 నెలలు సంవత్సరం పడుతుంది. ఇది ఒక నిమిషంలో చెప్పిన విధంగా ఒక నిమిషంలో అయ్యే పని కాదు. ఎందుకంటే ఒక పుస్తకం, ఉత్తరాంధ్ర పుస్తకం అంటే మీకు విశాఖపట్నంలో దొరుకుతుంది, విజయనగరంలో దొరుకుతుంది, శ్రీకాకుళంలో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళాలి. ఒకవేళ మీది అదే ఊరే అయితే కూడా మీరు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం పోవడానికో విజయనగరం పోవడానికో ఎంత ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది అంత చూసుకోవాలి. మీరు వెళ్ళినప్పుడు ఆ మనిషి ఉండరు, మీకు శ్రీకాకుళంలో ఫలానా మన రామారావు గారి లైబ్రరీ ఉంది అని అన్నానుకోండి, కారా మాస్టర్ గ్రంథాలయం ఉంది, ఆ మీరు వెళ్ళిన రోజు ఆ లైబ్రరీ మూసేసి ఉండొచ్చు, లేకపోతే ఆ లైబ్రరీలో మీకు కావాల్సిన వాడు లేకపోవచ్చు, ఇచ్చేవాడు లేకపోవచ్చు, మళ్ళీ రేపు సోమవారం రాబో అంటాడు వాడు, మళ్ళీ వెళ్ళాలి కదా. వెళ్ళినప్పుడు మీరు వెళ్ళినప్పుడు జిరాక్స్ తీసుకోవాలి, ఆ రోజే జిరాక్స్ మిషన్ పనిచేయదు కదా. ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే మనం ఒక చోటికి వెళ్ళినప్పుడు ఆ పని అప్పుడే అయిపోవాలి అని ఒక మానసికమైనటువంటి దీంతో వెళ్ళకూడదు. ఈరోజు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాం అని వెళ్ళకూడదు, ఎందుకంటే సాయంత్రంలో పని కాకపోవచ్చు. మీరు ట్రైన్ బుక్ చేసుకుంటారు, వెంటనే వచ్చేస్తారు, మళ్ళీ ఇంకొక రోజు పోవాలి. మనం దేనికైనా సరే ఓపెన్ మైండ్ అని అంటారు. ఓపెన్ మైండ్ అంటే మనం ఏది ఎట్లా జరుగుతుందో అట్లా స్వీకరించడానికి వెళ్ళాలి. నేను ఇలా వెళ్ళి ఈరోజు చేసేస్తాను, సాధించేస్తాను అని వెళ్తారు, అది సాధించలేకపోవచ్చు. అదేం తప్పు కాదు, దానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మొట్టమొదటి పరిశోధకుడు అనేటటువంటి వాడు ఆందోళన పడకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన పడకూడదు, ఉద్రేకాలకు ఉత్సాహాలకు పోకూడదు. ఒక ఒక సమన్వయ దృష్టితో ఒక మానసికమైనటువంటి పరిపక్వత కలిగి ఉండాలి అనేటటువంటిది మొట్టమొదటిగా మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనం అనుకున్నది అంతా జరిగిపోదు, అది ఎక్కడి నుంచైనా సమస్య రావచ్చు. ఇంట్లో సమస్య కావచ్చు, వీధిలో సమస్య కావచ్చు, గురువుల సమస్య కావచ్చు, లేకపోతే ఇంకొకటి మనం ఎక్కడికో వెళ్తాం, రచయిత దగ్గరికి వెళ్తాం, ఆ రచయిత దగ్గర సమస్య కావచ్చు, ఎలాంటి సమస్య అయినా కావచ్చు. ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఒక పరిపక్వత కలిగినటువంటి మానసిక స్థితిలో ఉండి దాన్ని ఎదుర్కోవడానికి చూడాలి. మనం అంతా సిద్ధాంత వ్యాసం పూర్తి చేసినప్పుడు కూడా, సిద్ధాంత వ్యాసం అంతా పూర్తి చేసేసిన తర్వాత కూడా మనకి ఏదో ఒకటి ఒక ఉపద్రవం వచ్చి ఇదంతా తప్పు అనేటటువంటి పరిస్థితి రావచ్చు, లేకపోతే ఇంకా ఇంకా కొంత చాలా విషయాలు దొరకచ్చు. అప్పుడు కూడా మనం స్థిమితంగా ఉండి అయ్యోయ్యో ఇంకా నా వల్ల కాదు అని అనుకోకుండా అప్పుడు కూడా మనం మన సిద్ధాంతాన్ని మార్చుకొని లేకపోతే ఇంకా దానికి అదనంగా చేర్చి రాసేదానికి మనం సిద్ధంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మన సిద్ధాంత వ్యాసం మంచిదిగా ఉంటుంది. ఉదాహరణకి మీకు బోధరాజు రాధాకృష్ణ 11వ శతాబ్దపు ఈ శాసనాల మీద పరిశోధన చేశాడు. 11వ శతాబ్దానికి ముందు ఉండే శాసనాలన్నింటినీ అంతా అయిపోయిన తర్వాత ఆయనకు ఒక ఉన్నట్టుండి ఒక 56 శాసనాలు దొరికాయి సిద్ధాంత వ్యాసం సమర్పించేటప్పుడు. ఇప్పుడు ఈ 56 శాసనాలు వదిలేయాలన్నా దీంట్లో కలపాలనా, కలపకపోతే అది పరిపూర్ణం కాదు. కలపాలని కూర్చుంటే మళ్ళీ సమయం అవుతుంది, ఏం చేయాలి అని ఆలోచించి కలపడానికే ప్రయత్నం చేశారు వాళ్ళు.
కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక రచయిత నవలల గురించి పరిశోధన చేస్తాం. ఆయన 50 నవల్లో 20 నవల్లో రాసుంటాడు. ఆ 20 నవల్లో మనకు 18 దొరికాయి, 2 దొరకలేదు. మనం ఏం చేస్తాం, నాకు 18 దొరికాయి అని వెళ్ళిపోతూ ఉంటాం. ఆ మిగతా 2 ఆ పని ఎవరు చేస్తారు? ఆ పని చేయడానికే నువ్వు ఉన్నావు. ఉన్నప్పుడు నువ్వు ఆ పని పూర్తిగా చేయాల్సినటువంటి బాధ్యత నీదే. అది దొరకలేదు అనేటటువంటి మాటే ఎత్తకూడదు. ఎందుకంటే ఇదేం క్రీస్తు పూర్వానికి సంబంధించినటువంటి విషయాలు కావు, ఈ రోజు నవల్లే కదా అవి. కాబట్టి వాటిని ఎలాగైనా సరే దొరికించుకోవాలి, ఎట్లయినా దాన్ని పట్టుకోవాలి. ఆ పట్టుదల అనేటటువంటిది పరిశోధకుడికి ఉండాలి. అట్లా ఉంటే కానీ మనం సరైనటువంటి పరిశోధన చేయలేము. ఇప్పుడు చాలా మంది చూసాం, అలానే వాళ్ళ పుస్తకాలు దొరకలేదు. నేను ఎన్నో సిద్ధాంత వ్యాసాలు చూశాను, దాంట్లో వాళ్ళు రాసేది ఏమంటే నాకు ఇన్నే దొరికాయి అని అంటారు. ఇన్నే దొరికితే నువ్వు ఎందుకు చేస్తావు? అది చేయకు, అన్నీ దొరికినప్పుడే చెయ్యి కదా. కాబట్టి అట్లా నాకు దొరకలేదని ఏదో ఒక సాకులు చెప్పకూడదు. తర్వాత ఇదే విషయంలోని ఇంకోటి ఏమిటంటే, మనం విషయం సేకరించేటప్పుడు మన అంశానికి సంబంధించినటువంటి నేపథ్యం అంటే దానికి సంబంధించిన అంశాలు, నవలల మీద చేస్తున్నాము, నవలల మీద మనకి ఒక సరైనటువంటి అవగాహన ఉండాలి. కథల మీద చేస్తున్నాం అంటే కథల మీద మనకి సరైనటువంటి అవగాహన ఉండాలి. అనువాదం మీద చేస్తున్నాము అంటే అనువాదం మీద మనకి సరైనటువంటి అవగాహన ఉండాలి. ఆ అవగాహనని కల్పించుకోవడానికి కూడా మనం కొంత సమయాన్ని వెచ్చించాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏదో ఒక యోగి నారాయణ సాహిత్యం అధ్యయనం అని చేస్తున్నారు. ఈ యోగి నారాయణ ఎవరు? ఆయన సాహిత్యం ఏమిటి? ఆయన ఏమేమి రాశాడు? ఆయన గురించి ఎవరెవరు ఏమి రాశారు? ఇట్లాంటి విషయాలన్నీ సేకరించి మళ్ళీ మనం రంగంలోకి దిగాలి. అంతేగాని ఊరికి ఆయన ఏదో ఆయన ఇంటికి వెళితే ఆయన 10 పుస్తకాలు ఇచ్చాడు, ఈ 10 పుస్తకాలతో చేసేస్తాం అన్న ధోరణి ఉండకూడదు. రాయలసీమ ఆధునిక కవిత్వం అంటే రాయలసీమలో ఆధునికత అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ ఆధునికం అనేటటువంటిది కాలవాచ లేకపోతే వస్తువాచ అంటే కాలాన్ని సూచించేదా లేకపోతే వస్తువును సూచించేదా? ఈ అభ్యుదయం అనేటటువంటి మాట కాలానికి సంబంధించిందా లేకపోతే వస్తువుకు సంబంధించిందా? అందులో ఏముంది? దాని గురించి ఎవరెవరు రాశారు? ఇట్లా అభ్యుదయ సాహిత్యం అంటే ఏమిటి? ఇట్లా అభ్యుదయ సాహిత్యానికి సంబంధించినట్టు సమగ్ర విషయం మనకి నేపథ్యంగా ఉండాలి, అంటే మన మెదడులో ఉండాలి. ఇవన్నీ చదువుకొని ఉండాలి. ఇవన్నీ చదివిన తర్వాతనే మనం రాయలసీమ ఆధునిక కవిత్వం, అభ్యుదయ సాహిత్యం అనేట అభ్యుదయ దృక్పథం అనేటటువంటి అంశంలోకి దిగాలి. ఈ అభ్యుదయం అంటేనే ఏమో తెలియకుండానే మనం దిగకూడదు. ఇప్పుడు దిగారు, దిగిన తర్వాత ఇప్పుడు ఒక 6 నెలలైనా సరే ఈ అభ్యుదయ దృక్పథం అంటే ఏమిటి, ఆధునిక కవిత్వం అంటే ఏమిటి అనేటటువంటి విషయాల గురించి మనం అధ్యయనం చేయాలి. ఈ ఒక పక్క పుస్తకాలు సేకరిస్తూ ఉండాలి, అంటే ఒక పక్క సేకరణ, ఒక పక్క చదవడం, ఒక పక్క గుర్తించడం, ఒక పక్క రాసుకోవడం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఒకేసారి జరుగుతూ ఉండాలి. అంటే పలానా ఊరికి వెళ్ళాం, అక్కడ అభ్యుదయ సాహిత్యం గురించి మన గ్రంథాలు దొరికితే వాటిని సేకరించుకోవాలి, ఇంకొక చోటుకి వెళ్తే దాన్ని రాసుకోవాలి, ఇంకొక చోట ఒక్కొక్క చోటు గుర్తిస్తూ ఉండాలి. ఇట్లా ఇవన్నీ సైమల్టేనియస్ ఒకేసారి అన్ని పనులు చేస్తూ ఉండాలి. అప్పుడు కానీ మనకి విషయం సమగ్రంగా మనం సేకరించలేము. ఓకేనా? ఇప్పుడు విషయాన్ని మనం సేకరించాం కదా. ఈ విషయాన్ని సేకరించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అనంటే, దానికి ఈ విషయాన్ని మనం ఒక ప్రణాళికాబద్ధంగా మనం మొత్తం విషయం అంతా సేకరించేసాం. పూర్తిగా సేకరించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని అధ్యయనం చేయాలి కదా. విషయాన్ని మనం అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనం చేసేటప్పుడే మనకి ఈ నేపథ్యంలో మనం సేకరించినటువంటి అంశాలు లేకపోతే చదువుకున్న అంశాలు, రాసుకున్న అంశాలు ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. ఈ రాసుకోవడం చదువుకోవడం అనేది చిత్తు పేపర్లో రాయకూడదు. ఎప్పుడు కానీ మీరు మీ పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలను ఒక మంచి నోట్ పుస్తకంలో రాసుకోవాలి. ఎవరు ఏం చెప్పినా సరే ఒక మంచి నోట్ పుస్తకంలో రాసుకోవాలి, లేకపోతే మంచి పేపర్లలో ఒక పేపర్కి ఒకవైపు రాసుకోవాలి. రెండో వైపు ఎందుకు వేస్ట్ కదా పేపరు అని అనుకోకండి. ఆ రెండో వైపు ఏం చేస్తారంటే తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలు అదనంగా దొరికినప్పుడు దానికి సంబంధించినవి అక్కడ రాసుకుంటారు, లేకపోతే అక్కడక్కడ ఇరికించి ఇరికించి రాసేసి గిలికి రాసేసి అట్లా చేసేయడం. తర్వాత ఏం రాసామో మనకే తెలియదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రోజు రాస్తాం జనవరి 1వ తేదీ, మళ్ళీ ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత జనవరి 1వ తేదీ తర్వాత చూస్తే ఏం రాసామన్న విషయం మనకే
తెలియదు. అందుకని రాసేటప్పుడే చాలా బాగా నీట్గా బాగా రాసుకోవాలి. సరే, ఇట్లా మనం సేకరించిన విషయాలన్నీ మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మనం అధ్యయనం చేయాలి. ఏమిటి అధ్యయనం చేస్తాం? చిత్తూరు జిల్లా సాహిత్యం, సంస్కృతి సమాలోచన కదా. సంస్కృతి అంటే ఏమిటి, సమాలోచన అంటే ఏమిటి, చిత్తూరు జిల్లా సాహిత్యం అంటే ఏమిటి, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఈ అన్ని విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు వీటిని మనం ఎలా చదవాలి, ఎలా అధ్యయనం చేయాలి అనేటటువంటిది. ఒక నవల తీసుకున్నాం, ఆ నవలను ఎలా అధ్యయనం చేయాలి, కథ అంటే ఎలా అధ్యయనం చేయాలి, లేకపోతే ప్రాచీన కావ్యం అంటే ఎలా అధ్యయనం చేయాలి, ఇట్లా వీటిని ఎలా అధ్యయనం చేయాలి అనేటటువంటిది మనకి మనం ఆలోచించాలి. ఇప్పుడు చిత్తూరు జిల్లా సాహిత్యం అన్నాం. చిత్తూరు జిల్లా సాహిత్యం అంటే, చిత్తూరు జిల్లా సాహిత్యం అనేది ఒక పెద్ద క్యాన్వాస్, పెద్ద సినిమా స్కోప్ లాంటిది. ఇందులో ఈ సాహిత్యంలో మనకి జానపద పాటలు కావచ్చు, లేకపోతే నవళ్ళు కావచ్చు, కథలు కావచ్చు, కవిత్వం కావచ్చు, ఇన్ని ఉంటాయి. ఈ ఇన్నింటినీ మనం చదివి అందులో ఉండేటటువంటి సంస్కృతి ఏమిటి, వాటిలో కనిపించేటటువంటి సంస్కృతి ఏమిటి అనేదాన్ని మనం అధ్యయనం చేయాలి. ఒక 10 నవలలు ఉంటాయి. ఆ 10 నవలని చదివి ఆ నవలల్లో సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా చెప్పారా, మిగిలిన అంశాలతో మనకు పని లేదు కదా. మనది మన సంస్కృతి కాబట్టి మన సంస్కృతి గురించి ఏం చెప్పారు వాళ్ళు అనేటటువంటిది మనం చూడాలి. అలాగే కథల్లో ఉండేటటువంటి సంస్కృతి ఏమిటి, ఇట్లా ఆ సంస్కృతి అనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ విడిగా తీసుకోవాలి. ఏదో గంగ జాతర గురించి వాళ్ళు ఏమి రాశారు, లేకపోతే వీధి నాటకాల గురించి ఏమి రాశారు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఆ పంటలు, లేకపోతే గ్రామీణ వాతావరణం, ఇట్లాంటివి వాటి గురించి ఏమి రాశారు, ఇవన్నీ కూడా మనం సేకరించుకోవాలి. అలాగే ఈ ఉత్తరాంధ్ర కవిత్వం అన్నాం అనుకోండి, ఆ ప్రాంతీయ చైతన్యం అన్నారు. ఈ ప్రాంతీయ చైతన్యం అని అంటే ఇక్కడ కవిత్వం మాత్రమే ఉంది, ఇంకా నవలలు అవి ఇవి మనకి అవసరం లేదు. ఈ కవిత్వంలో ప్రాంతీయ చైతన్యం, ప్రాంతీయ చైతన్యం అంటే మన ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి చైతన్యాన్ని ఎలా పొందుపరిచారు కవిత్వంలో, ఆ కవిత్వంలో వాళ్ళు ఎలా రాశారు. మనకు ప్రాంతీయ చైతన్యం అంటే ఏమిటి, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి నదులు కావచ్చు, కవులు కావచ్చు, రచనలు కావచ్చు, మహానుభావులు కావచ్చు, లేకపోతే దేని గురించైనా సరే. మనకి స్వాతంత్ర సమరంలో మన వాళ్ళు ఏం చేశారంటే, మన వాళ్ళలో చైతన్యం నింపాలి అని అంటే మనం ఇంత గొప్ప వాళ్ళం, అంత గొప్ప వాళ్ళం అని చెప్పుకోవాలి. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ, గతమంత ఘనకీర్తి కలవోడ అని, వీళ్ళు వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా గొప్పగా ప్రవర్తించు అని చెప్పి మనల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర కవిత్వంలో ఇట్లా ప్రాంతీయతాభావాలు కలిగినటువంటి అంశాలు ఏమిటి అని వాటిని తీసుకోవాలి. తీసుకొని వాటిని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయడం అనంటే ఏమిటి అనంటే, దీనిలో అధ్యయనం చేయడంలో ఏ ఏ అంశాలను మనం తీసుకోవాలి అనంటే, మొట్టమొదటిది చరిత్ర. చరిత్ర అంటే ఆ హిస్టరీ కాదు, మన దీనికి సంబంధించిన చరిత్ర, ఆ ప్రాంతీయతాభావానికి సంబంధించినటువంటి చరిత్ర. ఇంతకుముందు ప్రాచీనులు ఎవరన్నా చెప్పారా? ఇప్పుడు మనం తీసుకుంటున్నది ఇప్పుడు ఆధునిక కాలంలో. ప్రాచీన కాలంలోనే ఎవరైనా ఈ ప్రాంతీయ చైతన్యాన్ని గురించి చెప్పారా, ఫలానా ఫలానా వాళ్ళు గొప్పవాళ్ళు అని ప్రాచీన కావ్యాల్లో కూడా చెప్పుండొచ్చు, అవేమైనా చెప్పారా అనేటటువంటి చరిత్రను మనం తీసుకోవాలి. ఇట్లా ప్రతిదానికి దేనికైనా సరే, మనం ఇప్పుడు కర్నూలు జిల్లా జానపద ఐతిహ్యాలు, ఈ కర్నూలు జిల్లా జానపద ఐతిహ్యాలకు సంబంధించిన చరిత్ర ఏమైనా చెప్పారా, ఏం చెప్పారు అనేటటువంటి విషయాలను అన్నింటినీ మనం క్రోడీకరించి వాటిని ఎలా అధ్యయనం చేయాలి, పూర్వకాలంలో ఎలా చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ప్రాంతీయతాభావాలు ఏమిటి, ఈ ప్రాంతీయత వల్ల ప్రజల్ని రెచ్చగొడుతున్నారా, ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారా, ప్రజల మనోభావాల్ని మార్చాలనుకుంటున్నారా, వాళ్ళ మానసిక తత్వాన్ని ఎలా అధ్యయనం చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం చేసుకోవాలి. తర్వాత వస్తువు, వస్తువు అంటే దీంట్లోనే ఈ అధ్యయనంలోనే తర్వాత ఏమిటంటే, వస్తువుని ఎలా వాళ్ళు నిర్మించుకున్నారు, తమ కవిత్వంలో కానీ నవల్లో కానీ వస్తువుని, ఎలాంటి వస్తువుని వాళ్ళు తీసుకున్నారు, ఆ నవలాకారుడు ఆ కవి వాళ్ళు ఏ వస్తువుని తీసుకున్నారు, ఏ పాత్రను తీసుకున్నారు, ఎలాంటి శిల్పాన్ని ఉపయోగించారు, అంటే పాత్రను ఎలా మలిచారు. ఒక నవల్లో ఈ ప్రాంతీయతాభావాలను చెప్పేటటువంటి ఒక పాత్ర ఉంటుంది, లేకపోతే ప్రాంతీయతాభావానికి బలమైన పాత్ర ఉంటుంది,
ప్రాంతీయత భావాన్ని ప్రజల్లో చొప్పించడానికి తగినటువంటి పాత్ర ఉంటుంది. ఈ పాత్ర అనే దాన్ని కవి లేదా రచయిత అనేటటువంటి వాడు ఎలా మలిచాడు, దానికి ఎలాంటి శిల్పాన్ని తీసుకున్నాడు, అంటే మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు దాన్ని ఎలా చెప్తే బాగుంటుందని కవి నిర్ణయించుకుంటాడు. పాట రూపంలో చెప్పాలా, నవల రూపంలో చెప్పాలా, కథ రూపంలో చెప్పాలా, గేయం రూపంలో చెప్పాలా, లేకపోతే వచన కవిత్వం చెప్తాడా, వాళ్ళ ఇష్టం. అది కవిని మనం నువ్వు ఇలా రాయి అలా రాయని చెప్పడానికి మనకు హక్కు లేదు. వాళ్ళు ఏమి రాశారో దాన్ని ఆధారం చేసుకొని మనం రాసుకోవాలి. ఇక్కడ కవి ఏం చేస్తున్నాడు, కవి ఇక్కడ మనం తీసుకున్నటువంటి అంశం కవిత్వం. ఈ కవిత్వంలో మన ప్రాంతీయత భావాన్ని గురించి ఏం చెప్పారు అనేటటువంటిది మనం చూడొచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయత భావం ఉందనుకో, అక్కడ పాటలు ఎక్కువ వచ్చుంటాయి. రాయలసీమలో అనుకో, లేకపోతే ఏదో ఒక ప్రాంతం అనుకోండి, అక్కడ దేన్ని గురించి ఎక్కువ రాశారు, దాన్ని ఎలా రాశారు వాళ్ళు అనేటటువంటి దాన్ని మనం నోట్ చేసుకోవాలి. మనం అంతా వాటిని రాసి పెట్టుకొని మనం ఎట్లా డీల్ చేయబోతాము అనేటటువంటి విషయాల గురించి చెప్పుకోవాలి. తర్వాత వీటికి సంబంధించినటువంటి వివరణలు, వివరణలు అంటే ఏమిటంటే ఒక అంశాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయన ఇక్కడ ఈ దీంట్లో ఇది ఉత్తరాంధ్రలో ఇట్లాంటివి ఏదో ఇలాంటి వలసలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇలాంటి ఏదో ఉపాధి కల్పించేటటువంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే గ్రామీణ వాతావరణంలో ఇలాంటివి ఉన్నాయి అని అంటారు. దానికి కావాల్సినటువంటి వివరణలు కవి వివరిస్తూ పోవడం. కవి ఒక మాటతో చెప్పేస్తాడు, రుద్రమ్మ భుజశక్తి అట్లా అనే ఒక మాట చెప్తే ఆ రుద్రమ్మ ఎవరో, ఆ భుజశక్తి ఏమిటో, ఆ కృష్ణరాయలు ఎవరు, ఆయన ఘనకీర్తి ఏమిటో మనకు తెలియదు. దానికి సంబంధించినటువంటి వివరణలంతా మనం సేకరించాలి. ఎందుకంటే కవిత్వంలో వివరణలు ఉండవు, విప్పి చెప్పేది విమర్శ, కప్పి చెప్పేది కవిత్వం అన్నారు కదా. అట్లా కవి అనేటటువంటి వాడు ఒకే ఒక మాటతో చెప్పి వెళ్ళిపోతాడు, దాన్ని వివరించడమే పరిశోధకుడి పని కదా. కాబట్టి కవిత్వం కానీ కథ కానీ ఏదైనా కానీ వాళ్ళు ఒక మాట చెప్పి అలా వెళ్ళిపోతారు. రాయలసీమలో ఇలా ఉండేది, ఉత్తరాంధ్రలో ఇలా ఉండేది అని ఒక మాట చెప్పి వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి వివరణలన్నీ మనం సేకరించాలి. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, దాని గురించి ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు అనుకో, ఎవరెవరో చెప్పేసి ఉంటే మనకు సంబంధం లేదు, మనమే చెప్పాలి, మనం వెతికి పట్టుకోవాలి. అదే అధ్యయనం. అధ్యయనం అంటే ఊరికే ఉన్నదంతా సేకరించి తీసి తీసి రాసేసి తీసిస్తూ కాదు, ఎక్కడ లేనిది మనం రాయాలి. అంటే మనమే సేకరించి లేకపోతే మనమే ఆలోచించి రాయాలి. ఇతరులు ఇప్పటికే చెప్పు ఉంటే వాళ్ళందరూ ఇలా 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 చెప్పారు అని వాటిని గురించి మనం చెప్పచ్చు. వాటికి భిన్నంగా మనం ఏం చెప్తున్నాం, వాటిని అంగీకరిస్తున్నామా, వాటికి భిన్నంగా చెప్తున్నామా, వాళ్ళల్లో ఎవరెవరు ఏం చెప్పారు, అవి తప్ప గొప్ప, ఎంతవరకు తప్పు, ఎంతవరకు సరైంది, ఎంతవరకు సరికాదు, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం సేకరించుకోవాలి, దాని గురించి చూసుకోవాలి. చిట్ట చివరి అంశం ఏమిటంటే ఈ అధ్యయనంలో వ్యాఖ్యానం, ఇది ప్రధానమైనటువంటిది. అంటే మనం ఒక విషయాన్ని గురించి పరిశోధన చేస్తున్నామంటే మన వ్యాఖ్యానం ఉండాలి. అందులో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పడంతో పాటు మనం ఏం చెప్తున్నాము, మన వ్యాఖ్యానం ఏమిటి అనేటటువంటిది మనం చెప్పాలి. ఇప్పుడు సుధామూర్తి అనువాదం అంటే సుధామూర్తి అనువాదాలని పలానా వాళ్ళు చేశారు, ఆ అనువాదం ఎంత బాగా చేశారు, ఎంత బాగా చేయలేదు, సరైందేనా సరికాదా అనేటటువంటిది మనం చెప్పాలి. మనం చెప్పాలి అంటే మనం ఆ సుధామూర్తి గారి కన్నడ గ్రంథాలు లేకపోతే ఇంగ్లీష్ గ్రంథాలు అవి చదివి ఉండాలి, ఈ తెలుగు చదివి ఉండాలి. తర్వాత అనువాదం ఎలా చేస్తారు, అనువాదంలో ఉండేటటువంటి సాంకేతిక సమస్యలు ఏమిటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం చదవాలి. అంతకుముందు అనువాదాల గురించి, అనువాద పద్ధతులు, అనువాద విధానాలు, అనువాద సిద్ధాంతాలు, ఇట్లాంటి పుస్తకాలన్నీ ఉన్నాయి, అవన్నీ చదవాలి. మనం చదివిన తర్వాత మనం అనువాదంలోకి వీళ్ళ అనువాదం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించాలి. ఊరికే మనం అనువాద సుధామూర్తి అనువాద సాహిత్యం అని చెప్పేసి ఆ సాహిత్యంలో అనువాదానికి సంబంధించిన అంశమే ఎత్తకుండా ఆ బాలల గురించి రాశారు, దీని గురించి రాశారు, దాని గురించి రాశారు, ఆ పుస్తకాలు చాలా ప్రమాణంగా ఉన్నాయి అని రాసుకుంటూ పోవడం కాదు, వాటి లోతుల్లోకి వెళ్ళి వాటిని అధ్యయనం చేయాలి. మన వ్యాఖ్యానం ఉండాలి. అది అంటే ఇప్పుడు మనకి అధ్యయనం అనేటటువంటి అంశంలో ఏమేమి చేయాలి అంటే
మొట్టమొదట విషయాలన్నింటినీ చరిత్రకి సంబంధించిన విషయాలన్నీ సేకరించి, చరిత్ర అంటే మన సబ్జెక్టు మన పరిశీలన అంశానికి పరిశోధన అంశానికి సంబంధించినటువంటి విషయాలను అంతా సేకరించాలి, పొందుపరచాలి, వాటిని విశ్లేషించాలి, వాటికి వివరణలు ఇవ్వాలి, వాటిని వ్యాఖ్యానించాలి. ఈ నాలుగు పనులు చేయాలి. మొట్టమొదటిదేమో విషయ సేకరణ, వాటిలో ఏమో గుర్తించడం, చదవడం, సేకరించడం, రాసుకోవడం. రెండో అధ్యాయం, రెండో అంశం అధ్యయనం. అధ్యయనం అంటే దాంట్లో విషయాన్ని పొందుపరచడం, విశ్లేషించడం, వివరణలు ఇవ్వడం, వ్యాఖ్యానాలు చేయడం. ఈ మూడు, ఈ నాలుగు అంశాలు మనం చూసుకోవాలి. సరేనా? తర్వాత అంశం ఏమిటంటే అధ్యాయ విభజన. అంటే ఇప్పుడు మనం మనకు కావలసినటువంటి విషయాలంతా సేకరించేశాం, వాటిని అధ్యయనం అంటే ఎలా రాయాలి అనేటటువంటి ఒక స్థితికి వచ్చాం, ఎలా రాయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చాం. మనం ఏమి రాయాలి, ఎలా రాయాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అధ్యాయాలు విభజించుకోవాలి. అంటే మనం ఏ అంశాల గురించి ఏ అధ్యాయంలో చెప్పాలి. అధ్యాయాలంటే ఐదో, ఆరో, నాలుగో, ఇన్ని అధ్యాయాలే ఉండాలి అనేటటువంటి నియమం ఏమి లేదు. ఎన్నైనా ఉండొచ్చు. అంటే వాళ్ళ వాళ్ళ అంశాలకు సంబంధించి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. అది ఐదు ఉండొచ్చు, ఆరు ఉండొచ్చు, ఏడు ఉండొచ్చు, పది కూడా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అధ్యాయాలన్నీ కూడా ఇన్ని పేజీలే ఉండాలని కూడా నియమం లేదు. ఒకటి పది పేజీలు ఉండొచ్చు, అంటే మరీ చిన్నది ఒక పేజీ రెండు పేజీలు అట్లా కాకుండా 20 పేజీలు 30 పేజీలు ఉండొచ్చు, 50 పేజీలు ఉండొచ్చు, ఎన్ని పేజీలైనా ఉండొచ్చు. అది కూడా ఆయా అధ్యాయాల్లో మనం చెప్పబోయేటటువంటి విషయాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు అధ్యాయ విభజన అనేటటువంటిది ఎట్లా చేయాలి అని అంటే, మొట్టమొదటిగా అంశాల వారీగా విభజించుకోవాలి. అంశాల వారీగా విభజించుకోవాలి అంటే ఏమిటంటే, ఇప్పుడు మనం ఏదో చిత్తూరు జిల్లాలోని సాహిత్యం, సంస్కృతి సమాలోచన, లేకపోతే రాయలసీమ ఆధునిక కవిత్వం, అభ్యుదయ కవిత్వం అని అన్నారు. ఈ రాయలసీమ ఆధునిక కవిత్వం, అభ్యుదయ కవిత్వం అని అన్నప్పుడు నేను ఊరికే ఒకటే ఏదో చెప్తున్నాను, మా మంది చెప్పలేదంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మీది చెప్తాను నేను. పలానా అంశం అన్నప్పుడు ఆ అంశంలో మనం ఏ ఏ అంశాల గురించి చెప్పబోతున్నాం, మనం తీసుకున్నటువంటి పరిశోధన అంశంలో మనం ఏ ఏ విషయాల గురించి చెప్పబోతున్నాము అనేటటువంటిది తీసుకోవాలి. తీసుకున్నప్పుడు చిత్తూరు జిల్లాలోని సాహిత్యం, సంస్కృతి, సమాలోచన. అంటే చిత్తూరు జిల్లాలోని సాహిత్యం, ఏమేమి సాహిత్యం ఉంది మనకి, మనం ఏమేమి సాహిత్యం తీసుకోవాలనుకుంటున్నాము, నవలలు, కథలు, కవిత్వం అనేటటువంటి మూడు తీసుకున్నాము అని అనుకుందాం. ఈ మూడింటిలోనూ సంస్కృతి ఎలా ఉంది అని చెప్పాలి. కాబట్టి మనకి ముఖ్యంగా మూడు అధ్యాయాలు వచ్చేసాయి. ఏమిటి? నవలలు వచ్చేసాయి, కవిత్వం, నవలలు, కథానికలు, మూడు అధ్యాయాలు. అంటే కథల్లో సంస్కృతి, నవల్లో సంస్కృతి, కవిత్వంలో సంస్కృతి అని మూడు అధ్యాయాలు వచ్చేసాయి అన్నమాట. దీనికి ముందు ఒక అధ్యాయం, ఏం అధ్యాయం? చిత్తూరు జిల్లా గురించి చెప్పడం, చిత్తూరు జిల్లాలో సాహిత్యాన్ని గురించి చెప్పడం, లేకపోతే సాహిత్యానికి సంస్కృతికి ఉండేటటువంటి అనుబంధాన్ని గురించి చెప్పడం. అంటే సాహిత్యంలో సంస్కృతి అనేది ప్రతిఫలించాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ప్రతిఫలించాలి, సాహిత్యానికి సంస్కృతికి ఏమి సంబంధం అనే దాని గురించి మనం చెప్పండి కదా. అంతేగాని ఇప్పుడు మీరందరూ ఎక్కువ మంది చూడండి, చిత్తూరు జిల్లా ఉత్తరాంధ్ర కవిత్వం, కర్నూలు జిల్లా, ముగ్గురు ఉన్నారు కదా. ఈ ముగ్గురు కూడా ఆయా జిల్లా, కొంతమంది చాలామంది ఇప్పటికీ మీరు సిద్ధాంత వ్యాసాలు చూస్తుంటే ఆయా జిల్లాల భౌగోళిక స్వరూపం అనే ఒక అధ్యాయం ఉంటుంది, అది అవసరమే లేదు. ఒకవేళ చెప్పాలంటే కూడా దాన్ని ఒక పేజీలో, అర పేజీలో చెప్పి ముగించాలి. అంతేగాని కర్నూలు జిల్లా భౌగోళిక స్వరూపం అని చెప్పి కర్నూలు జిల్లా ఇన్ని మండలాలు ఉన్నాయి, ఇన్ని గనులు ఉన్నాయి, ఇన్ని నదులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అందరు అది ఉంది ఇది ఉంది అని దాన్నే ఒక 50 పేజీలు రాయకూడదు. దాన్ని చాలా క్లుప్తంగా కర్నూలు జిల్లా అంటే ఏమిటి, చిత్తూరు జిల్లా అంటే ఏమిటి అనేది ఒకే ఒక మాటలో చెప్పేటట్టుగా చాలా క్లుప్తంగా ఉండాలి. ఎందుకంటే మన అంశానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే అది మీరు పరిశోధించి రాసేది ఏమి లేదు. ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని గనులు ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు, ఇప్పుడు ఎన్నిగా విభజించారు, ఈ చిత్తూరు జిల్లాని 4గా విభజించారు, కర్నూలు జిల్లాని 5గా విభజించారు, ఇట్లాంటి అంశాలంతా మనకి అవసరం లేదు. ఎందుకంటే అది పబ్లిక్కి తెలుసు. ఈ పరిశోధన అనేటటువంటిది మనం ప్రజలకు తెలిసినప్పటికీ కూడా ప్రజలు గుర్తించినటువంటి అంశాల గురించి మనం మాట్లాడాలి. పైగా మంది సాహిత్యం ఈ గన్లు గురించి, వాటిని గురించి వేరే వాళ్ళు చేస్తారు, వేరే టాపిక్ వాళ్ళు. ఏదో ఈ ఎకనామిక్స్ ఉందనుకోండి, ఎకనామిక్స్ వాళ్ళు ఈ గనుల వల్ల వచ్చే లాభం ఎంత, ప్రయోజనం ఏమిటి, దాని ఆర్థిక వనరులు ఏమిటి, అట్లాంటి దాని గురించి వాళ్ళు చెప్తారు కదా.
మనకు సంబంధం లేదు, మరి సాహిత్యం కాబట్టి మనం నేరుగా సాహిత్యానికే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ కర్నూలు జిల్లా జానపద ఐతిహ్యాలు అని అన్నాం అనుకోండి, ఈ ముగ్గురు కూడా ఆ జిల్లాల గురించి చాలా క్లుప్తంగా ఒక్క పేజీలో చెప్పండి. చెప్పిన తర్వాత వెంటనే మీ సబ్జెక్ట్ రావాలి. మీ సబ్జెక్ట్ ఏమిటి? జిల్లాల సాహిత్యం, సంస్కృతి. ఈ సంస్కృతికి సాహిత్యానికి ఉండేటటువంటి సంబంధం ఏమిటి? సాహిత్యంలో సంస్కృతి ఎందుకు ప్రతిఫలించాలి కదా? లేకపోతే రాయలసీమ ఆధునిక కవిత్వం, అభ్యుదయ దృక్పథం, రాయలసీమ మొత్తాన్ని గురించి, రాయలసీమ రూపురేఖలు అంతా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ మూడు జిల్లాలు వీళ్ళు చెప్పినంతా మళ్ళీ రాయలసీమ కవిత్వంలో చెప్తారు కదా, అదంతా అవసరం లేదు. రాయలసీమ ఆధునిక కవిత్వం, ఆధునిక కవిత్వం ఎప్పుడు ప్రారంభమైంది? ఇక్కడ రాయలసీమలో, తెలుగులో కాదు. మళ్ళీ తెలుగు గురించి మనకు అవసరం లేదు. ఒకటి రాయలసీమలోనే ఆధునిక కవిత్వం అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అనే దాన్ని మొట్టమొదటి చాప్టర్లో చాలా సంక్షిప్తంగా, రాయలసీమ ఎప్పుడు మొదలైంది, అభ్యుదయ కవిత్వం అంటే ఏమిటి, ఈ రెండు అంశాల గురించి చెప్పేయాలి. తర్వాత ఈ ఆధునిక ఒట్టి కవిత్వమే కాబట్టి ఇక్కడ కవిత్వంలో మాత్రం అభ్యుదయ కవిత్వం కదా, కవిత్వంలోనూ అభ్యుదయ కవిత్వం కాబట్టి ఈ అభ్యుదయ కవిత్వం అనేటటువంటిది ఏమిటి, దాంట్లో ఏమి ఏ విషయాలు ఉంటే అది అభ్యుదయ కవిత్వం, ఏ విషయాలు ఉంటే అది అభ్యుదయ కవిత్వం అవుతుంది, మామూలు కవిత్వానికి దీనికి తేడా ఏమిటి అని మనం మనసులో ఆలోచించుకొని, ఇప్పుడు అభ్యుదయ కవిత్వం ఎక్కడెక్కడ ప్రతిఫలిస్తుంది, ఎవరెవరు అభ్యుదయ కవిత్వం రాశారు, రాయలసీమ కవులు మనకి ఎంతమంది ఉన్నారు చూసుకొని, వాళ్ళ కవిత్వంలో, వాళ్ళ కవిత్వం అంతా చదివితేనే మనకి వాళ్ళలో ఉండేటటువంటి అభ్యుదయ భావం తెలుస్తుంది. ఊరికే ఏదో పోయిటరీ రెండు చూస్తే కుదరదు. రాయలసీమ ఆధునిక కవిత్వం అంటే చాలా పెద్ద అంశం. ఎప్పుడు మొదలైంది రాయలసీమ ఆధునిక కవిత్వం? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవరెవరు ఎంతమంది కవులు రాశారు, కవిత్వం రాశారు, అందులో అభ్యుదయ భావాలు ఏమున్నాయి అని, ఇవన్నీ కూడా చాలా పెద్ద, మీరు అందరూ తీసుకున్నటువంటి అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద అంశాలే, ఎవరిది చిన్న అంశం లేదు. కాబట్టి మీరు చాలా కష్టపడి పనిచేయాలి, ఊరికే ఆషామాషిగా కాదు. రామనాథ నాయుడు మైసూర్ మహారాజా ఆయన, అందుకనే చాలా పెద్ద పెద్ద అంశాలు ఇచ్చేశాడు. అయితే ఈ అంశాలు మీరు చేస్తే మాత్రం మీకు, మీరు కానీ బాగా చేస్తే ఇవన్నీ కూడా చాలా మంచి అంశాలు. దీని మీద మీరు చాలా చక్కగా బాగా చేశారంటే మాత్రం మీకు మంచి పేరు వస్తుంది, మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. తర్వాత కాలంలో ఈ అంశాలు మీరు చేసేవాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అనుసరించాలి, అనుసరిస్తారు. సరేనా? ఇప్పుడు అధ్యాయ విభజన కదా, ఇప్పుడు అధ్యాయ విభజన చేసేటప్పుడు ఒక రచయిత గురించి చేస్తున్నారు అనుకోండి, ఆ రచయిత ఎవరు చేస్తున్న రచయిత గురించి, యోగి నారాయణ సాహిత్యం లేకపోతే సుధామూర్తి అను ఆ సాహిత్యం రచయిత మీద చేసేటటువంటి వాళ్ళు, ఆ రచయిత జీవితాన్ని గురించి, తర్వాత ఆ రచయిత సాహిత్యాన్ని గురించి మొట్టమొదటి అధ్యాయంలో చెప్పాలి. తర్వాత మిగతా అధ్యాయాల్లో ఆ రచయిత రచనలు ఏమేమి ఉన్నాయి, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఈ రంగ యోగి నారాయణ అనే ఆయన ఏమి రాశాడు అనేది మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు దానికి సంబంధించి అధ్యాయాలు చెప్తాను మీకు కావాల్సింటే. ఇప్పుడు యోగి నారాయణ నవళ్ళు, కథలు, కవిత్వం ఇవన్నీ రాశాడు అనుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధ్యాయం పెట్టక తప్పదు మనకి కదా, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధ్యాయం పెట్టుకోవచ్చు రచయితల గురించి చేసేటటువంటి వాళ్ళు. తర్వాత ఈ నవల్లో కానీ లేకపోతే ఈ సాహిత్యంలో కానీ కవిత్వంలో దేంట్లో అయినా సరే ఈ పాత్రలు అనేటటువంటి ఉంటే ఆ పాత్రల రూపురేఖలు, ఆ పాత్రల చిత్రణ, ఆ పాత్రల మనస్తత్వం, అంటే పాత్ర చిత్రణ అంటే ఒక నవల్లో నాటకంలో పాత్ర చిత్రణ అంటే ఊరికే ఆ పాత్రలు ఈ సుబ్బారావు గారు చాలా మంచివారు, చాలా దాన ధర్మాలు చేస్తారు అని ఊరికే పై పైన వెళ్ళిపోకుండా ఆ కొంచెం లోతుకు వెళ్ళి దాన్ని అధ్యయనం చేసి ఆ పాత్ర మనస్తత్వం ఏమిటి, ఆ పాత్ర ప్రయోజనం ఏమిటి, రచయిత ఊరికి ఆ పాత్రను ఎందుకు సృష్టించాడు, ఆ పాత్ర ద్వారా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు. ఇప్పుడు మీకు కన్యాశుల్కంలో గిరీశం పాత్ర ఉంది, మధురవాణి పాత్ర ఉంది అని అంటే ఆ మధురవాణి ద్వారా రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు, గిరీశం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు అనేటటువంటి అంశాలని మనం అధ్యయనం చేయాలి. దానికి ఆ పాత్రలు, పాత్ర చిత్రణ అనేటప్పుడు మనం ఇతర సిద్ధాంత వ్యాసాల్లో పాత్ర చిత్రణ గురించి ఏం చెప్పారు, దానికైనా భిన్నంగా మనం ఏం చెప్పగలం, దానికన్నా లోతుగా ఏం చెప్పగలం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించుకొని ఆ పాత్రల గురించి మనం చెప్పాలి. ఈ అధ్యాయాలకు శీర్షికలు పెట్టేటప్పుడు మనం
ఎన్ని అంశాలు ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం చాలా క్లుప్తంగా అందంగా ఉండాలి. అధ్యాయాల పేర్లు మనం సిద్ధాంత వ్యాసం పేరు చాలా క్లుప్తంగా అందంగా ఉండాలి, అలాగే అధ్యాయాల పేర్లు కూడా క్లుప్తంగాను అందంగాను ఉండాలి. ఇప్పుడు మీరు అందరూ పెట్టుండేటటువంటి పేర్లు బాగున్నాయి. మీ ఆరుగురి సిద్ధాంత వ్యాసాల పేర్లు కూడా చాలా బాగా ఉన్నాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే అధ్యాయాల పేర్లు కూడా బాగుండాలి. చాలా బాగుండాలి అంటే ఏం చేయాలంటే క్లుప్తంగా ఉండాలి, రైమింగ్గా ఉండాలి. చూడడానికి రైమింగ్ కోసం మనం విషయాన్ని బోల్తా కొట్టించకూడదు. రైమింగ్ ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, అందంగా ఉండాలి, విషయాన్ని బోధపరిచేటట్టుగా ఉండాలి. ఈ చదివిన వెంటనే ఓహో దీని గురించి చెప్తున్నారు వీళ్ళు అని చెప్పాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర కవిత్వం, ప్రాంతీయ చైతన్యం, ఓకే బాగుంది, ఏం చెప్పబోతారు అనే విషయం తెలుస్తుంది. కర్నూలు జిల్లా జానపద ఐతిహ్యాలు, సమగ్ర అధ్యయనం, ఏం చెప్పబోతారు తెలుస్తుంది. చిత్తూరు జిల్లాలోని సాహిత్యం, సంస్కృతి, సమాలోచన, ఏం చెప్పబోతారు తెలుస్తుంది. అట్లా అందరికీ తెలుస్తుంది. ఇక్కడ సుధామూర్తి అనువాద సాహిత్యం పరిశీలన. సుధామూర్తి అనువాద సాహిత్యం అంటే సుధామూర్తి చేసినటువంటి అనువాదం అలా, లేకపోతే సుధామూర్తి గారి రచనలు వేరే వాళ్ళు చేసిన అనువాదాల కదా. సుధామూర్తి అనువాద సాహిత్యం అంటే సుధామూర్తి గారు చేసిన అనువాదాల, లేకపోతే సుధామూర్తి గారి రచనలు వేరే వాళ్ళు చేశారా, ఏది మీరు పరిశీలిస్తున్నది? సుధామూర్తి గారు చేసినటువంటి రచనలు తెలుగులో వేరే వాళ్ళు అనువదించారు. అదే అదే తెలుసు, నాకు తెలుసు. మీకు చెప్తున్నది దేని గురించి చేస్తున్నారు అనేటటువంటి సందేహం మనకి రాకూడదు కదా. అంటే సుధామూర్తి గారి సాహిత్యం తెలుగులోకి వచ్చిన సుధామూర్తి గారి సాహిత్యం గురించి చేస్తున్నారు మీరు కదా. అవును. అట్లా మనకి అంటే ఈ మీరు ఆరుగురి అంశాలు బాగున్నాయి. నేను ఒక్కొక్కటి ఒకటి ఊరికే ఒక్కొక్కటి ఎందుకు చెప్తున్నా అంటే మీరు బాగున్నాయని చెప్పడం కోసమే చెప్తున్నాను. సరేనా? సరే, ఇది మనం అధ్యాయాలు ఎట్లా విభజించుకోవాలి. విభజించుకున్న తర్వాత అది 5, 6, 4, 10 ఎన్నో మీ ఇష్టం. అంటే మీ మీ రచనలను బట్టి, మీ మీ అంశాలను బట్టి అవి వాటి సంఖ్య కూడా మనకి నిర్ణయించుకోవచ్చు. చివరిలో మనకి ముగింపు లేకపోతే ఉపసంహారం అనేటటువంటిది ఉంది. ఈ ముగింపు ఉపసంహారంలో చాలామంది ఏం చేస్తారంటే మనం మున్నుడి అంటే ప్రవేశిక లేకపోతే ముందు మాట అని రాస్తాం. చూసారా ముందు మాటలు ఏం రాస్తాము? ముందు మాటలు ఏం రాస్తామంటే మనం ఈ అంశాన్ని ఎందుకు తీసుకున్నాము, ఈ అంశాన్ని గురించి ఎవరెవరు చేశారు, తర్వాత ఈ అంశంలో మనం ఏం చెప్పబోతాము, ఎన్ని అధ్యాయాలు విభజించాము, 1వ అధ్యాయంలో ఇది చెప్తాం, 2వ ఇది చెప్తాం, 3వ అధ్యాయం ఇలా ఇలా ఇలా, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, వీటిల్లో మనం ఈ అంశాలను గురించి చెప్పబోతున్నాము అని చెప్పి చెప్తాం. చిట్ట చివరిలో ముగింపులో కూడా ఉపసంహారంలో కూడా మనం ఏం చెప్తున్నారంటే చాలామంది ఈ అధ్యాయంలో ఇది చెప్పాం, ఇది చెప్పాం, ఇది చెప్పాం, ఇక్కడ మొదటేమో ఇది చెప్పబోతున్నాం 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 అని చెప్పారు కదా. అదేవిధంగానే ఇక్కడ కూడా ఇది చెప్తాం, ఇది చెప్పాం అని చెప్పేస్తున్నారు. ఊరికి ఇది చెప్పాం, ఇది చెప్పాం, ఇది చెప్పాం కాదు. దానివల్ల మీరు ఏమి సాధించారో, దాని ఏమి పరిశోధించారో అది చెప్పాలి. ఇప్పుడు సుధామూర్తి అనువాద సాహిత్యం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఈ అనువాదం సరిగ్గా ఉంది సరిగ్గా లేదు అని చెప్పదలుచుకున్నాం. పలానా మొదటి అధ్యాయంలో మనం సుధామూర్తి జీవితం సాహిత్యం దాంట్లో మనం ఏం చెప్పి ఏమి సాధించాం, మొట్టమొదట ఏం చెప్తామని చెప్పాము బాగుంది. ఇక్కడ ఏం చెప్పాము అనేది మనం వివరణాత్మకంగా ఇవ్వాలి, విశ్లేషణాత్మకంగా ఇవ్వాలి. ఆమె అనువాదాలు వీళ్ళు చేసినటువంటి వాళ్ళు రకరకాల వాళ్ళు చేసి ఉంటారు కదా, వాళ్ళు సరిగా చేశారా లేదా, అక్కడ ఏం చెప్పిందేమి, ఇక్కడ ఏమి చెప్పలేకపోయారు, వీళ్ళు చేయగలిగారా లేదా అనేటటువంటి విషయాలు మనం చెప్పగలగాలి. అట్లా మనం కొంచెం లోతుగా అధ్యయనం చేసి ఆ ముగింపుని ఇవ్వాలి. అంతేగాని ఊరికే అక్కడ ఇది చెప్తాం 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 అని చెప్పాం, ఇక్కడ చెప్పాం 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 అని చెప్పాం, అట్లా చెప్పకూడదు. అలాగే చిత్తూరు జిల్లాలోని సాహిత్యం, సంస్కృతి, ఈ చిత్తూరు జిల్లాలోని సంస్కృతి ఏమిటి, ఈ సాహిత్యం ద్వారా మనకి కనిపించేటటువంటి సంస్కృతి ఏమిటి అనేటటువంటి దాని గురించి చెప్పాలి. అట్లా ప్రతి అధ్యాయానికి ప్రతి ఒక్కరూ కూడా ముగింపులో
మేము ఇది సాధించాము, మా సిద్ధాంత వ్యాసం ద్వారా మేము ఇది సాధించాము అనేటటువంటి విషయాల్ని మనం బాగా ఆలోచించి చెప్పాలి. దానికి ఎట్లా చేయాలంటే, మీరు ఈ ఆయా అధ్యాయాలు రాస్తూ ఉన్నప్పుడే మేము చెప్పబోయేటటువంటి అంశాలు ఇది, మనం సాధించబోయే అంశం ఇది అనేటటువంటి దాన్ని మనం మనసులో దృష్టిలో పెట్టుకొని మనం రాస్తూ పోతే మనం ఏమి సాధించాము అనేటటువంటిది మనకి తెలుస్తుంది. ఊరికి చిట్ట చివరి రోజు అన్నీ రాసేసామనుకోండి, మనం ఏమి సాధించామో మనకే తెలియదు కదా. నేను యాక్చువల్గా మిమ్మల్ని ఉద్దేశించుకొనే చెప్పడం లేదు, ఇవన్నీ కూడా సాధారణంగా అందరూ చేస్తున్నటువంటి పనులు అవి. కాబట్టి అటువంటి పనులు కాకుండా మనం భిన్నంగా గొప్పగా ఏదైనా చెప్పాలి అనేటటువంటి తపన మనకి ఉండాలి. అట్లాగాని ఉంటే మన సిద్ధాంత వ్యాసం ఖచ్చితంగా మంచి సిద్ధాంత వ్యాసంగా మంచి గుర్తింపుని పొందుతుంది. ఇప్పటికి కూడా మన కొన్ని సిద్ధాంత వ్యాసాల పేర్లు చెప్ ఏదైనా కొన్ని సిద్ధాంత వ్యాసాలు మంచి చెప్పండి అని అంటే మనం చెప్తాం కదా. ఎందుకు చెప్తున్నాము వాటి పేర్లు? అదే అంశాల మీద వందల సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి తెలుగులో, 5-6 వేల వచ్చాయి. ఈ 5-6 వేల సిద్ధాంత వ్యాసాల్లో మంచివి చెప్పండి అని అంటే ఆయా అంశాలను గురించి వందల వందలు ఉంటే కూడా మనం 1-2 మాత్రమే చెప్పగలుగుతున్నాము. దానికి కారణం ఏమిటి అనేది ఆలోచించి మనం, మీరందరూ కూడా మీ ఆరుగురు కూడా మంచి అంశాలను ఎన్నుకున్నారు. ఈ మంచి అంశాలు ఎన్నుకోవడంతో పాటు దాన్ని మంచిగా చేస్తేనే అది మంచిగా ఉంటుంది, అందరూ మంచిది అని అంటారు. కాబట్టి మీరు కొంచెం పట్టుదలతో మీరు ఉద్యోగాలు చేస్తుండొచ్చు, తీరిక లేకుండా ఉండొచ్చు, లేకపోతే రకరకాల పనులు ఉండొచ్చు, మీకు ఎన్నో కష్టాలు ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు. కష్టాలు అనేటటువంటి రోజు రోజుకి మనకు పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఎవరికైనా సరే కష్టం అనేటటువంటిది పెరుగుతూనే ఉంటుంది తప్ప ఏమి తగ్గదు. మీకు ఉద్యోగాలు లేకపోతే రేపు ఉద్యోగం వచ్చింది అనుకో, ఉద్యోగం వస్తే మీ సమస్యలన్నీ తీరిపోతుంది అనుకుంటున్నారు మీరు, ఉద్యోగం వస్తే ఇంకా సమస్యలు పెరుగుతాయి. కాబట్టి సమస్యలు అనేటటువంటి తగ్గరు జీవితంలో, ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఈ పెరిగేటటువంటి సమస్యలను అధిగమించాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఎంత ఎక్కువ కష్టపడితే మనకి అంత ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడ ఆ ఊరికి వెళ్ళాలి అంటాం, వెళుతూ ఉంటాం. వెళుతూ ఉండేటప్పుడు మనకి ఇప్పుడు ఏదో విజయవాడ నుంచి తిరుపతికి వెళుతూ ఉంటాం, నడిచి వెళుతూ ఉంటే మనకి రెండు కనిపిస్తాయి మీకు. విజయవాడ నుంచి తిరుపతికి వెళుతూ ఉంటే దూరం తగ్గుతూ వస్తూ ఉంటుంది, కష్టం ఎక్కువ అవుతూ ఉంటుంది, కాళ్ళ నొప్పి ఎక్కువ అయిపోతుంది కదా. అవునా కదా, మనం ఇప్పుడు వెళ్తూ ఉంటే మనకి కాళ్ళ నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది, ఆ కాళ్ళ నొప్పితో పాటు దూరం తక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే మనకి మనం చేరువయ్యే కొద్దికి మనం కష్టం ఎక్కువ కష్టం అయిపోతుంది. అలాగే సిద్ధాంత వ్యాసం రాసేటప్పుడు కూడా మీరు సిద్ధాంత 1వ అధ్యాయం రాశాం, 2 రాశాం, 3 రాశాం అని అనేటప్పటికి మీరు చాలా అలసిపోతారు, చాలా కష్టం అయిపోతూ ఉంటుంది, ఇంకా రకరకాల కష్టాలు వస్తాయి. ఎవరో దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, టైం అయిపోతుంది, అయ్యో అని అన్నట్టు ఉంటుంది. ఈ కష్టాలు ఎక్కువైపోతూ ఉంటుంది, పని కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. అందుకని మీరు కష్టపడడానికి రెడీగా ఉంటే ఇవన్నీ కూడా సులభంగా మారిపోతుంది. సరే, ఇప్పుడు ఈ సిద్ధాంత వ్యాసంలో రాసేటప్పుడు మనం 2-3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏమిటంటే పాదసూచికలు అంటే ఫుట్ నోట్స్ అని అంటారు కదా ఇంగ్లీష్లో. ఈ ఫుట్ నోట్స్ అనేటటువంటిది ఎలా ఇవ్వాలి అనేటటువంటిది. ఈ ఫుట్ నోట్స్ ఇచ్చేదానికి 4 రకాలుగా ఇస్తారు. 4 రకాలంటే ఎక్కడెక్కడ మనం అసలు ఫుట్ నోట్స్ అంటే ఏమిటి అంటే ఎక్కడ ఎందుకు ఇవ్వాలి అని అంటే, మనం సిద్ధాంత వ్యాసం రాసేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరిదో మనం కోట్ చేస్తాం అంటే వాళ్ళని ఉటంకిస్తాం. ఆ ఉటంకించినప్పుడు అది ఎవరిది, ఎవరు రాశారు, ఎక్కడి నుంచి రాశారు, ఏం చేశారు, ఎక్కడి నుంచి తీసుకున్నాము అనేటటువంటి విషయాల్ని మనం చెప్పాలి. ఈ పరిశోధకుడికి ఉండాల్సినటువంటిది మొట్టమొదటి ఏమంటే నీతి నిజాయితీ అని. మనం డబ్బులు తస్కరించవచ్చు, లేకపోతే సొమ్ములు తస్కరించవచ్చు, కానీ ఈ సిద్ధాంత వ్యాసంలో విషయాన్ని మాత్రం దొంగిలించడానికి వీల్లేదు. మనం ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తీసుకున్నామో అది నిజాయితీగా మనం అక్కడ చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు ఎక్కడ తీసుకున్నాము అనేటటువంటిది అక్కడే రాయాలి. ఇప్పుడు ఏదో ఒక తిక్కన పద్యం చెప్పాము, వెంటనే అక్కడ బ్రాకెట్లోనే ఇది తిక్కన విరాట పర్వం, ఆంధ్ర మహాభారతం తిక్కన విరాట పర్వం 35వ పద్యం అని చెప్పి చెప్పాలి. లేకపోతే ఒక నవల్లో తీసుకున్నాం, ఒక నవల గురించి ఎవరో ఒక ఆయన ఈ నవల అత్యద్భుతంగా ఉంది, ఆహా ఉంది, ఓహో ఉంది అని చెప్తాడు. దాన్ని మనం కోట్ చేస్తూ
ఈ పలానా సుబ్బారావు గారు ఈ నవల గురించి అత్యద్భుతంగా ఉందని చెప్పాడు అని చెప్పి రాస్తాం కదా. వెంటనే అక్కడే మనం ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఈ సుబ్బారావు గారు ఎక్కడ చెప్పాడు, ఏం చేశాడు, ఎలా చెప్పాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు ఏదో ఒక భాష గురించి మాట్లాడుతున్నాం, భాష గురించి పలానా వాళ్ళు చెప్పారు అంటే వెంటనే ఆ ఏ పుస్తకం తీసుకుంటామో ఆ పుస్తకాల్లో భద్రాద్రి కృష్ణమూర్తి తెలుగు భాషా చరిత్ర పుట 192 అని చెప్పి అక్కడ చెప్పాలి. ఇట్లా చెప్పడం అనేటటువంటిది అంటే ఆ దానికి సంబంధించినటువంటి విషయాలని చెప్పడం అనేటటువంటిది నాలుగు రకాలుగా మనం ఇవ్వచ్చు. ఎట్లా అంటే, ఒకటి ఆ చెప్పిన చోటే వెంటనే బ్రాకెట్లో పెట్టి అది ఇవ్వచ్చు, లేదా రెండోది ఆ వెనకాలే అంటే ఆ పేజీలో ఏ పుటలో అయితే మనం ఈ విషయాల గురించి రాస్తామో ఆ పుటలో కిందన ఇవ్వచ్చు, లేదా ఆ అధ్యాయం చివరిలో 1, 2, 1, 2, 3, 4, 5 అని నెంబర్లు వేసుకుంటూ వెళ్ళి ఆ 1, 2, 3, 4, 5ని ఆ అధ్యాయం కింద ఇచ్చేయచ్చు, లేదా మొత్తం సిద్ధాంత వ్యాసం అయిపోయిన తర్వాత సిద్ధాంత వ్యాసం చివరిలో 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా ఏమేమి ఇచ్చామో అవన్నీ ఇవ్వచ్చు. ఇట్లా నాలుగు రకాలుగా ఇవ్వచ్చు. ఈ నాలుగింటిలోనూ ఉత్తమమైంది లేకపోతే సులభమైంది ఏమిటి, ఏది అనంటే ఆయా అధ్యాయాల కింద ఇవ్వడం అనేటటువంటి సులభం. ఎందుకు ఎట్లా అంటే, ఇప్పుడు మనం అక్కడే బ్రాకెట్లో ఇచ్చామనుకోండి, బ్రాకెట్లో ఇస్తే అది చదవడానికి దీని గురించిన వివరాలు వీటి గురించి ఆలోచించడం సరిపోతుంది. సిద్ధాంత వ్యాసగా బాగా చదువుకోవడానికి పాఠకుడికి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని దాన్ని కొంచెం పరిహరించవచ్చు. ఆ పుటలోనే చివరిలో ఇవ్వచ్చు. ఆ పుటలోనే చివరిలో ఇస్తే ఇప్పుడు ఈ కంప్యూటర్లో మనం ఇచ్చే దీంట్లో ఏమవుతుందంటే, మనం ముందు పేజీని కదిలించామనుకోండి ఈ పాద సూచిక 2వ పేజీలోకి వెళ్ళిపోతుంది, 2వ పేజీ మొదట్లోకి కదా. అందువల్ల అటువంటి ఇబ్బందులు వస్తుంది. తర్వాత మనం ఒకవేళ ఈ అధ్యాయ ఈ పుటలో ఇక్కడ ఇచ్చాం, ఈ పుటలో ఇంకొంచెం మ్యాటర్ ఇంకొక సమాచారం ఇంకొక పారాగ్రాఫ్ కలిపామనుకోండి, అప్పుడు కూడా ఇదే వేరే దీంట్లోకి వెళ్ళిపోతుంది. అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం మనం ఆయా అధ్యాయాల కింద 1, 2, 3, 4 అని వేసుకుంటూ వెళ్ళి అధ్యాయాల కింద అధ్యాయం అయిపోయిన తర్వాత ఈ పాదసూచికలు 1, 2, 3, 4, 5 అని ఇచ్చేస్తే వాళ్ళు చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, అవసరమైతే చూస్తారు, లేకపోతే చూడకపోతే పోతారు. మనం ఇచ్చేది ఇచ్చేస్తున్నాం అన్నమాట. అట్లా మనం ఇవ్వచ్చు. ఈ పాద సూచికలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక పుస్తకాన్ని ఇస్తాం, ఆ పుస్తకం ఏ సంవత్సరంలో, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు భద్రరాజ కృష్ణమూర్తి ఆధునిక భాషా తెలుగు భాషా చరిత్ర పుట 59 అని ఇచ్చాం. ఇక్కడ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, అది ఎప్పుడు దాన్ని ప్రచురించారు, 1882, 1995, 2005, ఎప్పుడు అనేటటువంటిది కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అనంటే, ఇదే పుస్తకం ఇప్పటికే 40 సంవత్సరాలుగా ప్రచురిస్తూనే ఉన్నారు. ఈ 40 సంవత్సరాల్లోనూ చాలా మార్పులు వచ్చేసాయి. మీరు మొట్టమొదటి ప్రచురణలో 30వ పుటలో ఉండే అంశాలు ఈరోజు 50వ పుటలోకి వెళ్ళిపోయి ఉంటాయి, లేకపోతే ఆ అంశాలనే మార్చేసి ఉంటారు, సరిదిద్దేసి అది కాదు ఇది కాదు అని మార్చేసి ఉంటారు. కాబట్టి మనం ఏ సంవత్సరం పుస్తకంలో మనం చూసి రాసామో ఆ సంవత్సరం పుస్తకం పేరు, ఆ సంవత్సరం పేరు రాయాలి, అది ఖచ్చితంగా రాసి తీరాలి. రాయకపోతే ఆ పుస్తకాన్ని చూశారనుకోండి, మనం ఇచ్చే పుస్తకం ఒకటి ఇక్కడ చెప్పే సంవత్సరం రాసే పుస్తకం ఒకటి అయితే ఆ పుస్తకంలో ఉండదు, ఆ పుస్తకం లేకపోతే మనం తప్పు చేసినట్టు అయిపోతుంది. అందుకని ఖచ్చితంగా మనం సంవత్సరం కూడా రాయాలి. ఇప్పుడు ఈ పనులంతా మీరు చెయ్యాలి అనంటే, మీరు మొట్టమొదట మనం చెప్పామని చూసావా విషయ సేకరణ, ఆ విషయాన్ని సేకరించేటప్పుడే ఏ ఏ గ్రంథాల్లో మనం విషయం సేకరించాం, ఏ పుటలోంచి సేకరించాం, ఏ సంవత్సర పుస్తకంలో సేకరించాం అనేటటువంటి విషయాలు కూడా మనం రాసుకోవాలి. దాని ఒకవేళ ఒకే పుస్తకంలో 10 వ్యాసాలు ఉంటాయి, ఇప్పుడు ఇది భద్రరాజ కృష్ణమూర్తి పుస్తకాలు తీసుకుంటే దీనిలో చాలా వ్యాసాలు ఉన్నాయి, ఈ వ్యాసాల్లో ఎవరి వ్యాసంలో మీరు చూసి రాశారు, ఎవరి వ్యాసంలో నుంచి విషయాన్ని మనం తీసుకున్నాము అని. మొట్టమొదటి జిఎన్ రెడ్డి వ్యాసం ఉందనుకో, ఆయన ఆయన పుస్తకంలో తీసుకున్నామా, బోధరాజు రాధాకృష్ణ గారి వ్యాసంలో తీసుకున్నామా, కేకే రంగనాథాచార్య వ్యాసంలో తీసుకున్నామా, ఎవరి వ్యాసం నుంచి తీసుకున్నాము అనేటటువంటిది కూడా మనం అక్కడ రాయాలి. రాసి దాని పుట 39, 59 అట్లని రాయాలి. అప్పుడు మనకి ఏ ఆ విషయాన్ని దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయాన్ని మనం ఇచ్చినట్లు అవుతుంది.
ఎందుకంటే ఇది అప్పుడే మీరు రాసుకోకపోతే, ఇది విషయ సేకరణ చేసేటప్పుడే రాసుకోకపోతే మళ్ళీ మీరు ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత మీరు సిద్ధాంత వ్యాసం రాస్తారు, అప్పుడు మీ దగ్గర ఇది ఉండదు. తర్వాత ఏ పుస్తకమో తెలియదు, మీరు ఏ సంవత్సరం పుస్తకం చూశారో తెలియదు, మళ్ళీ మీరు ఏమి రాశారో అది ఏ పుస్తకంలో ఉందో మళ్ళీ వెతుక్కోవాలి, మళ్ళీ విషయ సేకరణకి వెళ్ళాలి. కాబట్టి మీరు విషయ సేకరణ చేసేటప్పుడే ప్రతి ఒక్క అంశాన్ని బాగా పగడ్బందీగా మనకి ఏమేమి కావాలి అని ఎక్స్ట్రా సమాచారాలంతా రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకుంటే మీరే తర్వాత మనం ఇచ్చేటప్పుడు మనం పరిహరించుకోవచ్చు, మనం ఎంత కావాలో అంత ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు, ఇస్తే ఇవ్వచ్చు. మన దగ్గర సమాచారం లేదనుకోండి, మనం ఇవ్వదలిస్తే మనం ఇవ్వలేకపోతాం, మళ్ళీ వెళ్ళి ఆ పుస్తకం చూసుకోవాలి, మళ్ళీ విజయనగరానికి వెళ్ళాలి. కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఏ అంశాలు కావాలో ఆయా అంశాలని పరిపూర్ణంగా మనం రాసుకోవాలి, ఆ పుస్తకాలను దాచిపెట్టుకోవాలి. ఈరోజు రాసేసేది ఒక పుస్తకం తీసుకురావడం, అక్కడ పడేయడం, మళ్ళీ ఆ పుస్తకం కోసం వెతుక్కోవడం, ఇట్లా ఉండకూడదు. మీరు పరిశోధనకి సంబంధించినటువంటి విషయాలు రాసే పుస్తకాలన్నీ కూడా ఒక బీరువాలో, ఒక సంచిలో, రాసినవన్నీ కూడా ఒక సంచిలో వేసుకోవాలి. ఒక గోతం సంచి తీసుకొని ఆ గోతంలో వేసుకోవాలి, ఒక డబ్బాలో పెట్టుకోవాలి, ఒక పెట్టెలో పెట్టుకోవాలి, ఒక సూట్ కేసులో పెట్టుకోవాలి, దీనిలో ఒక చాలా జాగ్రత్తగా వాటిని పెట్టుకోవాలి. పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. అంతేగాని ఎక్కడంటే అక్కడ పడేసి మళ్ళీ దాన్ని వెతుక్కుంటూ దాంతో చికాకు పడుతూ ఆ తలనొప్పి వచ్చి ఈరోజు ఏం చేస్తాంలే అని చెప్పి అక్కడ పడేసి, ఇట్లాంటివన్నీ ఉండకూడదు. మనం పరిశోధన చేసినంత కాలం కూడా మనకు కావాల్సిన అన్ని అంశాలు కూడా, అన్ని పుస్తకాలు కూడా, మనకు కావాల్సిన పుస్తకాలన్నీ ఒక చోట పెట్టుకొని వాటిని ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాల్సింటే అప్పుడు మనం సులభంగా తీసుకునేటట్టుగా మనం చూసుకునే విధంగా మనం అమర్చుకోవాలి. అది విషయం, సరేనా? తర్వాత ఉపయుక్త గ్రంథాలు, చిట్ట చివరిలో మనం ఉపయుక్త గ్రంథాలు అనేస్తారు. ఈ ఉపయుక్త గ్రంథాలు అనేటటువంటి వాటికి కూడా 4 అంశాలున్నాయి. ప్రతిదానికి 4 అంశాలున్నాయి. ఏమిటంటే మొట్టమొదటిది ఏమిటంటే అకారాది క్రమంలో మనం పుస్తకాలు సేకరించేటప్పుడు అది అకారాది క్రమంలో ఉండవు. అంటే మనం వెళ్ళి ఫలానా ఆ పుస్తకం సేకరించి ఆ పుస్తకం ఈ పుస్తకం ఈ పుస్తకాన్ని సేకరించాం, ఏదేదో పుస్తకాలు సేకరిస్తాం, ఏదో పుస్తకాలు మనకు ఉపయోగపడతాయి, ఏ పుస్తకాలు ఉపయోగపడతాయి, ఏ పుస్తకాలు ఉపయోగపడవు అనేటటువంటి వాటిని మనం ఒక పుస్తకంలో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అప్పుడప్పటికే రాసి పెట్టుకుని ఉంటాం. రాసి పెట్టుకున్న తర్వాత సిద్ధాంత వ్యాసం పూర్తి అయిన తర్వాత మనకి ఏ పుస్తకాలు ఉపయోగపడ్డాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ పుస్తకాల పేర్లన్నీ రాసుకోవాలి. రాసుకొని వాటిని అకారాది క్రమంలో పెట్టాలి. ఈ పుస్తకాల పేర్లు అకారాది క్రమంలో అంటే దానికి 2 రకాలు ఉన్నాయి. ఏమిటంటే ఒకటి రచయితల అకారాది క్రమం, లేకపోతే పుస్తకాల అకారాది క్రమం. పుస్తకాలు పేర్లు ఆంధ్ర మహాభారతము, ఆంధ్ర మహాభాగవతము, ఆధునిక కవిత్వము, ఇట్లా పుస్తకాల పేర్లతో అకారాది క్రమంలో ఇవ్వచ్చు, లేకపోతే రచయితల అకారాది క్రమంలో ఇవ్వచ్చు. రచయితల పేర్లు వీలైనంత వరకు రచయితల పేర్లు ఇస్తే మంచిది. ఎందుకంటే ఒక రచయిత పేరు రాశామనుకోండి, ఆ రచయితది 4-5 పుస్తకాలు వస్తే ఒకే చోట ఆ 4-5 పుస్తకాలు ఇచ్చేయచ్చు. పుస్తకాల అకారాది క్రమంలో రాస్తే ఆ పుస్తకాలు ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర మహాభారతం వస్తుంది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో భద్రరాజు కృష్ణమూర్తి గారి, లేదా భూతరాజు రాధాకృష్ణ చేకూర రామారావు పుస్తకం, 4 పుస్తకాలు చూస్తాం మనం. ఇక్కడ చేకూర రామారావు అని రాశాం, తెలుగు వాక్యం రాశాం, తేలో తెలుగు వాక్యాన్ని వస్తుంది. మళ్ళీ ఇంకొక చోటకు పోయిన తర్వాత ముత్యావసరాలు అనే పుస్తకం వస్తుంది, మళ్ళీ అక్కడ చేకూర రామారావు వస్తుంది కదా. కాబట్టి ఇట్లా ఒకే వ్యక్తి పేరు 4-5 సార్లు రాకుండా ఒకే చోట వచ్చేటట్టుగా చేకూర రామారావు అని రాసేసి ఆయన పేరు, ఆయన రాసిన ఆయన పుస్తకాలు మనకి ఏవే ఉపయోగపడ్డాయో ఆ 4-5 పుస్తకాలు ఒకే చోట ఇచ్చేస్తే అది బాగుంటుంది. అందుకని రచయితల అకారాది క్రమం ఉంటే మంచిది. ఈ ఒకటే 4-5 సార్లు రావడం అనేటటువంటి దాన్ని ఇక్కడే కాదు, మీరు సిద్ధాంత వ్యాసంలో మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఈ ఒకటి రిపీట్ కావడం, ఒకదాన్ని చెప్పిందే చెప్పడం, లేకపోతే రాసిందే రాయడం అనేటటువంటిది మొత్తం సిద్ధాంత గ్రంథంలో ఎక్కడ చూసినా దాన్ని పరిహరించాలి. ఎక్కడ అట్లా రాయకూడదు. ఎక్కడైనా సరే మొత్తం మీద ఒక విషయాన్ని గురించి ఒక చోట చెప్పామంటే దీన్ని అక్కడే చెప్పేశాం అని చెప్పి వెళ్ళిపోవాలి అంతే తప్ప మళ్ళీ దాని గురించి చెప్పి మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అట్లా రిపీట్ చేయకూడదు. సరే,
ఇక్కడ మనకి పుస్తకాల అకారాది క్రమంలో వీలైనంతవరకు రచయితల అకారాది క్రమంలో ఇస్తాం. ఈ రచయితల అకారాది క్రమం అనేటప్పుడు మీరు ఎమ్మెల్యే స్టైల్ షీటు ఆ షీటు ఈ షీటు అంతా ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో పుస్తకాలు ఎలా ఉంటాయంటే కొన్ని ఈ రీసెర్చ్ మెథడాలజీ గురించి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకం ఒక్కోటి, రీసెర్చ్ మెథడాలజీ ఇన్ జియోగ్రఫీ, రీసెర్చ్ మెథడాలజీ ఇన్ హిస్టరీ, ఇన్ సోషల్ సైన్సెస్, ఇన్ ఫిజికల్ సైన్సెస్, లేకపోతే జియాలజీ, అది ఇది అని రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మనకు అవసరమే లేదు. మనం తెలుగులో ఎలా ఇస్తాము అని అంటే, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటటువంటి పేర్లు వాటి గొడవ అవన్నీ వేరే విషయం, మనకి వాటికి సంబంధం లేదు. మనం తెలుగులో పేర్లు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాం, ఎలా ఇవ్వాలి అని అంటే, ఆ పుస్తకం మీద వాళ్ళు ఏం పేరు రాసి ఉంటారో అలాగే ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారంటే రామారావు కామ చేకూరి, రాధాకృష్ణ కామ బోధరాజు, రాచమల్లు రామచంద్రారెడ్డి రాచమల్లు అని ఇస్తూ ఉంటారు. వాళ్ళ పేరు వాళ్ళు ఎలా రాసుకుంటారు, రాచమల్లు రామచంద్రారెడ్డి అని రాసుకుంటాడు ఆయన. మనం దాని గురించి మనకు సంబంధం లేదు, మనం కూడా రాచమల్లు రామచంద్రారెడ్డి అని ఇవ్వాలి. వాళ్ళు కానీ ఆర్ రామచంద్రారెడ్డి అని రాసుకున్నారు అనుకో, మనం అప్పుడు రామచంద్రారెడ్డి ఆర్ అని కావాల్సింటే కూడా అని ఇవ్వచ్చు. ఎందుకంటే ఆర్ అనేది ఇనిషియల్ కాబట్టి దాన్ని పక్కకు పెట్టచ్చు, పేరు మొదటికి రావచ్చు. కానీ ఆయన రాసుకునేదే రాచమల్లు రామచంద్రారెడ్డి అని రాస్తున్నప్పుడు, చేకు రామారావు అని రాస్తున్నప్పుడు మనం ఆ పేరు అలాగే ఇవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు పేరు ఇవ్వకూడదు. అలాగే ఆరుద్ర ఆత్రేయ అని ఉన్నారనుకోండి, శ్రీశ్రీ అని ఉందనుకోండి, శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీనివాసరావు శ్రీరంగం అని కాకూడదు. శ్రీశ్రీ అంటే శ్రీశ్రీ. ఆ పుస్తకం మహాప్రస్థానం పైన ఏముంది, శ్రీరంగం శ్రీనివాసరావు ఉందా, శ్రీశ్రీ ఉందా, ఏది ఉంటే అది. తెలుగు వాక్యం పైన ఏముంది, చేకూరు రామారావు అని ఉంది. కాబట్టి మనం చేకూరు రామారావు అనే రాయాలి. ఆ చే దగ్గరే వస్తుంది, ఈ అకారాది క్రమంలో ఆయన పేరు చే దగ్గర వస్తుంది కదా. అంతేకాని రామారావు చేకూరి అని రాసేసి రా దగ్గర తీసుకోకూడదు. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఇంటి పేర్లు ఉంటాయి, ఇంటి పేర్లతోనే వాళ్ళు ప్రసిద్ధులై ఉంటారు, కాబట్టి వాళ్ళ పేర్లు అలాగే రాయాలి. ఒకవేళ కొంతమంది ఇంటి పేరు రాయకుండా సుబ్బారావు వి అని ఉందనుకో, అప్పుడు మనం సుబ్బారావు వి అని రాయొచ్చు. అప్పుడు ఆ పేరుని సూ దగ్గరికి తీసుకువెళ్ళచ్చు. ఆ విధంగా రాసేటట్టుగా మీరు రాయడానికి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పుస్తకాల పేర్లు ఇచ్చేటప్పుడు కూడా, ఇప్పుడు పేరు చేకూరు రామారావు, తెలుగు వాక్యం, విశాలాంధ్ర పబ్లికేషన్స్, విజయవాడ 1999, ఈ ఇట్లా ఈ ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి. అంటే మొట్టమొదటి రచయిత పేరు, తర్వాత పుస్తకం పేరు, తర్వాత దాన్ని ప్రచురించిన వాళ్ళ పేరు, ప్రచురించిన వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ కూడా, తర్వాత ఏ సంవత్సరం, ఇట్లా మనం వరుసగా పుస్తక దీన్ని వరుసగా ఒక కామా కామా పెట్టుకుంటూ రాసుకుంటూ పోవచ్చు. అది ఈ పుస్తకాలు ఇచ్చేటప్పుడు అవసరమైనటువంటి పుస్తకం, అంటే మన సిద్ధాంత వ్యాసానికి అవసరమైన పుస్తకాన్ని వదలకూడదు, అవసరమైన పుస్తకాన్ని వదలకూడదు, అనవసరమైన పుస్తకాన్ని ఇవ్వకూడదు. ఓకేనా? రెండు, అవసరమైన పుస్తకాన్ని ఏం చేయాలి, వదలకూడదు, దాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అనవసరమైన పుస్తకాలు ఇవ్వకూడదు. అంటే నేను 150 పుస్తకాలు ఇచ్చాను నా ఉపయుక్త గ్రంథాల్లో అని గొప్ప చెప్పుకోవడానికి ఏదేదో పనికిరాల పుస్తకాలంతా కూడా ఇవ్వకూడదు. మనకి ఏవి పనికి వచ్చాయో అవి మాత్రం ఇవ్వాలి. మీరు నవళ్ళ మీద చేస్తున్నారు, నవళ్ళ మీద చేస్తుంటే ప్రాచీనగా వేమన శతకాలు, పెద్దన మనుచరిత్ర, నన్నయ్య పుస్తకాలు ఇవన్నీ కూడా ఇచ్చేయకూడదు. ఎందుకంటే పుస్తకాలు లిస్ట్ పెద్దదిగా ఉంటే బాగుంటుంది, చాలా గొప్ప అనుకుంటారు అని చెప్పి వీళ్ళదంతా అనేది ఇవ్వకూడదు. మీ సిద్ధాంత వ్యాసానికి ఏది పనికొచ్చిందో అది ఇవ్వాలి. అలాగే ఆ సిద్ధాంత వ్యాసానికి పనికొచ్చినటువంటి ప్రతి పుస్తకాన్ని మర్చిపోకుండా ఇవ్వాలి. ఇది మర్చిపోయాను, అది దొరకలేదు, అట్లాంటివన్నీ చెప్పకూడదు. అది తర్వాత ఈ అన్ని అయిపోయిన తర్వాత మనం ఈ సిద్ధాంత గ్రంథాన్ని, ఇప్పుడు వాళ్ళ వాళ్ళ విశ్వవిద్యాలయాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకి నియమాలు ఉంటాయి, ఆ నియమాలు తెలుసుకోవాలి. కొంతమంది 200 పేజీలకు మించకూడదు అని అంటే మనం 550 పేజీలు రాస్తాం. ఆ విశ్వవిద్యాలయం మీకు 200 పేజీలు మించకూడదు అన్నప్పుడు మీరు 500 పేజీలు రాస్తే ఎలా కదా,
అంటే మనం ఆ విశ్వవిద్యాలయానికి అనుగుణంగా మనం రాయాలి. మనకి పేజీలు పరిమితమే లేదనుకోండి, అప్పుడు మీరు 1000 పేజీలు కూడా రాయొచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో అలా రాసేవాళ్ళు అంటే దానికి కారణం ఏమిటంటే, పూర్వకాలం మొట్టమొదటి సిద్ధాంత వ్యాసం అని అంటే వాళ్ళు ప్రపంచంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేయాలి పాఠకులకి అనేటటువంటి దృక్పథంతో రాసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ప్రతి సమాచారం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. మనము ఏం చేయాలి అంటే మన మన తీసుకున్నటువంటి అంశాన్ని గురించి మన సొంతంగా అధ్యయనం చేసి ఎంత తక్కువైతే రసం, ఇప్పుడు మనం ఆపిల్ పండు తీసుకొచ్చి ఆపిల్ పండు కుప్ప 1 కిలో తీసుకొని ఇచ్చేసి మీరు తినండి కురికి అని కాదు, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఆ ఆపిల్ పండు జ్యూస్ పిండి రసం పిండి ఒక చిన్న గ్లాసులో ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు గబగబ తాగి వెళ్ళిపోతారు, వాళ్ళకి బాగా శక్తి వస్తుంది. ఆ విధంగా మనం కూడా మనం తీసుకున్నటువంటి అంశాన్ని రసం పిండి ఆ పాఠకుడికి అందించాలి. అట్లా అందిస్తే వాడు తాగి ఆహా చాలా బాగుందమ్మా అని చెప్పి వెళ్తారు. లేకపోతే నువ్వు తిను అని ఆపిల్ పండు ఇచ్చేసావు అనుకోండి, పనస పండు ఇచ్చావు అనుకోండి, ఆ పనస పండు వాడి కత్తి తీసి దాని లోపల చేసి ఇచ్చేసి అవి చేసి వద్దులే అమ్మా నాకు వద్దులే అని చెప్పి వాడు వెళ్ళిపోతారు. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళకి రసం పిండి ఇస్తే వాళ్ళు హాయిగా తాగి వాళ్ళకి శక్తి వస్తుంది, సంతోషంగా ఉంటుంది, మనల్ని పొగుడతారు, అందరూ ఆశీర్వదిస్తారు, చాలా బాగుంటుంది. పట్టు పట్ట రాదు, ఏమని చెప్పాడు, పట్టు పట్ట రాదు, పట్టి విడవరాదు, పట్టేని బిగియ పట్టవలయు, పట్టు పట్టి విడుట కన్నా పరగ చచ్చుట మేలు అని చెప్పాడు. అట్లా మీరు పట్టు పట్టారు అయిపోయింది, ఇంకా మీరు వెనక్కి తగ్గడానికే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెనక్కి పోవడానికి అవకాశం లేదు, వెనక్కి పోకూడదు. మీరందరూ కూడా మీ మీ సిద్ధాంత వ్యాసాలని పకడ్బందీగా బ్రహ్మాండంగా రాసి ఆహా ఆ కర్ణాటక సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి 6 సిద్ధాంత వ్యాసాలు వచ్చాయి అని అంటే అక్కడికి పోయి రెఫర్ చేయండి, ఆ సిద్ధాంత వ్యాసాలను రెఫర్ చేయండి అని చెప్పేటట్టుగా ఉండాలి. ఆ విధమైనటువంటి అభినందనలు మీరు పొందాలి. అప్పుడు కానీ ఈ రోజు నేను చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మీరు మీ పరిశోధన సిద్ధాంత వ్యాసం సమర్పించేంత వరకు కూడా అదే పట్టుదలతో ఉండాలి. అంటే ఇప్పుడు ఈరోజు మనం ఇలా చేయాలి అనేటటువంటి పిడికిలు బిగిస్తారు, రేపటికి ఇట్లా వదిలేస్తారు, అట్లా వదలకూడదు. ఈ బిగించిన పిడికిలి అట్లే మీ సిద్ధాంత వ్యాసం సమర్పించేంత వరకు కూడా అలాగే ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి సిద్ధాంత వ్యాసాలు రాస్తారు, రాయగలరు, రాసి మంచి పేరు సంపాదించుకోగలరు, మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటారు. మంచి ఉద్యోగం అంటే ఓన్లీ లెక్చరర్ ఉద్యోగమే కాదు, మీరు జీవితంలో ఖచ్చితంగా పైకి వస్తారు అని నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఆకాంక్షిస్తూ మీకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఇట్లాంటి ఒక మంచి అవకాశం కల్పించినందుకు రామనాథ నాయుడు గారికి, మీకందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీ మీ అంశాల గురించి ఎవరైనా అడగచ్చు, అడగండి. చాలా చక్కగా చెప్పారు సార్, ధన్యవాదాలు సార్. అంటే ఎవరు ఎంచుకున్నటువంటి విషయంలో ఎవరెవరు ఏ రకంగా వాటిని సేకరించాలి అనేటువంటి అంశాల గురించి చాలా చక్కగా వివరించారు సార్. అందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత కూడా మీరు ఈ రోజనే కాదు, తర్వాత కూడా మీ మీ అంశాల గురించి మీరు విడివిడిగా కూడా అడగండి, నేను దాన్ని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ అందరికి సంబంధించి ఒకే విధంగా చెప్పడానికి లేదు, ఇక్కడ మీరు ఒక్కొక్కరిది ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా దీన్ని చెప్పాలి కదా. కాబట్టి మీరు విడివిడిగా కూడా నాకు ఫోన్ చేసి అడగచ్చు, లేకపోతే మెసేజ్ పెట్టండి, నేను దానికి జవాబు చెప్తాను, ఎట్లా చేయాలి ఏమిటి అని చెప్తాను. మీరు ఆల్రెడీ చాప్టర్ డివిజన్ చేసుకుని ఉంటేను, లేకపోతే ఇంకేదైనా చేసి ఉంటే కూడా దాంట్లో ఏమైనా ఎట్లా అంటే చేయాలి ఏం చేయాలి అని కూడా చెప్పండి, నేను చెప్తాను. ఎందుకంటే మీకు మీకు మీ గురువు ఎలాంటి వాళ్ళంటే, మీ గురువు మీరు ఎవరిని సంప్రదించి ఏం చేసినా సరే మీరు ఇంకా చెయ్యండి అని చెప్పి ప్రోత్సహించేటటువంటి వ్యక్తే. అక్కడికి పోకూడదు, ఇక్కడ పోకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అది ఎందుకు ఇది ఎందుకు ఇట్లాంటివి ఏమి అనడు కదా. కాబట్టి మీరు ధైర్యంగా విషయ సేకరణ విషయంలో ఎంతమందినైనా మీరు అడగచ్చు,
విషయాన్ని సేకరించుకోవచ్చు, సలహాలు పొందొచ్చు. సార్ నాకు ఒక చిన్న చిన్న విషయం సార్. చెప్పండి. చెప్పండి మేడం. నమస్తే సార్. చెప్పండి చెప్పండి. సార్ ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడిన తర్వాత చెప్తారు సార్. ఒక్క నిమిషం. చెప్పమ్మా. సార్ ఇది నాది ఉత్తరాంధ్ర కవిత్వం కదా సార్ నేను తీసుకున్నాను. మనం కవితలని తీసుకొని కవితలను కోట్ చేసి తర్వాత దాంట్లో మీరు చెప్పినట్లుగా వ్యాఖ్యానం, వివరణ, విశ్లేషణాత్మకమైన విషయాలని మనం చెప్తాం కదా సార్. అవును. ఇలా ఎక్కువగా కవితలని మనం థీసిస్ లో చేర్చడం ద్వారా ప్లాగరిజం లో ఏమైనా సమస్య ఎదురవుతుందా? ఏం కాదు ఏం కాదు, మనం అక్కడ ఫుట్ నోట్స్ లో ఇచ్చేస్తాం. ఫుట్ నోట్స్ లో మనం ఏం చేస్తామంటే, పలానా ఇప్పుడు పలానా ఎవరెవరో కవితలు రాశారో వాళ్ళని కోట్ చేస్తాం కదా, కోట్ చేసినప్పుడు అక్కడ మనం ఫుట్ నోట్స్ లో ఇవ్వాలి. ఇచ్చి ఆ కవితకి సంబంధించినటువంటి ప్లాగరిజం ఏమి సమస్య లేదు, దాని గురించి రాస్తామే, అది వేరే వాళ్ళది మనం తీసి రాసేస్తే సమస్య. వేరే వాళ్ళకి తీసి రాస్తే సమస్య వస్తుంది. అంతేగాని ఈ కవితకి రాదు, ఒరిజినల్ కొటేషన్ కి రాదు. ఒరిజినల్ దీనికి కోట్ చేసే కూడా 30% ఎంత ఉండాలి అని విన్నాను సార్. అది రాదు. అది రాదా సార్? అది రాదు. ఓకే సార్. ఓన్లీ మనం వ్యాఖ్యానం ఇస్తామని చూసారా, అక్కడ ఆ వ్యాఖ్యానంలోనే వస్తుంది. ఇప్పుడు మీరు ఈ ప్రాంతీయ చైతన్యం అనే దాన్ని ఎన్ని రకాలుగా వాళ్ళు పొందుపరిచారు, ఈ కవిత్వాలన్నీ చదివి అసలు ప్రాంతీయ చైతన్యానికి సంబంధించిన కవితలన్నీ కోట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని వాటిల్లో దేని గురించి చెప్పారు, వ్యక్తుల గురించి చెప్పారు, సమాజాన్ని గురించి చెప్పారు, సంస్కృతి గురించి చెప్పారు. అంటే వ్యక్తి చైతన్యం కావచ్చు, ప్రాంతీయ చైతన్యం కావచ్చు, సాంస్కృతిక చైతన్యం కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అట్లా దేని గురించి చెప్పారో చూసుకొని దాని దానికి ఒక్కొక్క అధ్యాయం కూడా మనం పెట్టుకోవచ్చు. అది సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నేను సంక్రాంతి రాజేంద్రుడు అని నా పేరు. నేను పిహెచ్డి చేస్తున్నాను చిత్తూరు జిల్లాలోని. చిత్తూరు జిల్లాలోని సాహిత్యం, సంస్కృతి, సమాలోచన, ఇది నా టాపిక్ సార్. ఇప్పుడు ఇది ఎక్కువ బుక్లు ఎక్కువ వస్తున్నాయి సార్, అంటే రచనలు ఎక్కువ ఉన్నాయి, వాటిని చదువుతా ఉంటే మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్, ఏది తీసుకోవాలా ఎట్లా అనేసి. అదే ఇప్పుడు మనం మీరు, నేను ఇంతకుముందే చెప్పాను మీకు ఇది చాలా పెద్ద విషయం అని, ఎందుకంటే చిత్తూరు జిల్లా సాహిత్యం అంటే దాని నవళ్ళు వస్తాయి, కథలు వస్తాయి, కవిత్వం వస్తాయి, ఇంకా రకరకాల రచనలు వస్తాయి కదా. మీరు ముందు మాటలు ఇప్పుడు మీరు కుదించుకోవాలి అని అంటే, మీరు కూడా చిత్తూరు కుదించుకోవాలి అని అనుకుంటే చిత్తూరు జిల్లా కవిత్వం, చిత్తూరు జిల్లా నవలలు, చిత్తూరు జిల్లా కథలు అని ఏదైనా ఒకదానికి పరిమితం కావచ్చు, లేదా ఈ మూడు తీసుకొని కూడా మీరు ఏం చేస్తారంటే దాంట్లో అద్వితీయ సాహిత్య సంస్కృతి ఏవే దాంట్లో ఉందో అది మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు ఒకరు ఒక నవల రాస్తారు, ఆ నవల్లో సంస్కృతికి సంబంధించిన అంశాలు ఏమి ఉండవు, అది మనకు అనవసరం, ఆ నవలే మనకి అవసరం లేదు. అయితే అందులో సంస్కృతి ఉందా లేదా చూసుకోవడానికి ఆ నవల చదవాల్సిందే. కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టే, అంటే 1000 పుస్తకాలు చదివితే మీకు 100 పుస్తకాలు పనికి వస్తాయి, కానీ మీరు 1000 పుస్తకాలు చదవాల్సిందే, తప్పదు. మనం ఒక చదివితేనే కదా ఉండేది లేదని తెలుస్తుంది. కాకపోతే మనకి ఆఖరాలు, ఆఖరాలు అంటే వేరే వాళ్ళు అక్కడ ఇక్కడ రాసినటువంటి వాటిల్లో పలానా మధురాంతక రాజారాం సంస్కృతి గురించి బాగా చెప్పాడు అని ఉందనుకోండి, అప్పుడు చక్కని వెళ్ళి మధురాంతక రాజారాం పుస్తకాలు తీసుకోవచ్చు కదా. లేకపోతే పలానా రాజగోపాల నాయుడు గారి కథల్లో చిత్తూరు సంస్కృతి బాగా కనిపిస్తుందని ఎవరు రాశారనుకోండి, దాన్ని బట్టి మనం రాజగోపాల నాయుడు పుస్తకాలు తీసుకోవచ్చు, అట్లా సేకరించవచ్చు. లేదా మీకు మీరుగానే అన్ని పుస్తకాలు తీసుకొని చదవాలి, లేకపోతే బాగా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది ఈ రాయలసీమ నవలలు బాగా చదివిన వాళ్ళు ఒకరు ఉంటారు, కథలు చదివిన వాళ్ళు బాగా ఉంటారు, కవిత్వం చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అయ్యా ఈ పలానా రాసాని గారి పుస్తకాల్లో సంస్కృతి గురించి ఏమైనా ఉందా నవలల్లో అని అడగచ్చు. లేకపోతే ఆయన్నే అయ్యా మన రాయలసీమ నవలల్లో సంస్కృతి గురించి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే, ఆయన ఏదో 2-3 పేర్లు చెప్తే వాటిని తీసుకొని వాటిని చదవచ్చు. అట్లా మీరు కథ, నవల, నాటకం ఏవేవి ఉన్నాయో వాటన్నిటి గురించి దాంట్లో బాగా పరిశోధన చేసిన వాళ్ళు, ఆ పరిశోధన చేసిన గ్రంథాల్లోనూ లేకపోతే ఆ వ్యక్తులనే అడిగి
మనకు కావాల్సినటువంటి పుస్తకాలు మనం తీసుకోవచ్చు. కానీ ఈ 1000 పుస్తకాలు మీరు చదవాల్సిందే, అది అవును చాలా సార్ కష్టమైన పని. ఇప్పుడు. అవును సార్ సరేనండి సార్, చాలా థ్యాంక్స్ సార్. చెప్పండి చెప్పండి, ఇంకేదో చెప్పదలిచారు. ఏం లేదు సార్, ఇప్పుడు ఇక్కడ సాహిత్యం సంస్కృతి సమాలోచన అనేమో, ఇప్పుడు అన్నింటి గ్రంథాలు తీసుకోకుండా కొన్ని కొన్ని గ్రంథాలు తీసుకోవచ్చు కదా, అంటే కథలు కొన్ని తీసుకొని ఒక రెండు మూడు కథలు, లేదా ఈ నవలలు ఒక రెండు మూడు తీసుకొని, అభ్యుదయ కవిత్వం ఒక రెండు మూడు రచనలు తీసుకొని, ఇట్లా కొన్ని కొన్ని రచనలు తీసుకొని ఏమన్నా చెయ్యొచ్చునా అని. అదే అంటే ఇప్పుడు లేటెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు నవల్లో 4 తీసుకుంటారు, అవును సార్, మీకు తెలియకుండా ఇంకొక నవల్లో సంస్కృతి గురించే రాసిన నవల ఒకటి ఉంటుంది, అవును 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 సార్, అప్పుడు పట్టుకుంటారు వాళ్ళు. ఏమిటి ఇంత ప్రమాణమైన నవల ఉంటే నువ్వు దాని గురించి రాయకుండా ఇది దీని గురించి ఎందుకు రాస్తావు అని. నీ టైటిల్ ఏమో, నువ్వు శీర్షిక ఏమో మొత్తం చిత్తూరు జిల్లాలోని సాహిత్యం సంస్కృతి అన్నావు. మరి చిత్తూరు జిల్లా సాహిత్యం అంటే మొత్తం కదా చూడాలి, నువ్వు అది చూడకుండా ఈ 4 నవల్లో ఎందుకు చదువుతావు, 4 కథలు ఎందుకు చదువుతావు అని ఈ అడుగుతారు. నాలుగులేనే ఉన్నాయని సార్, ఈ నాలుగులేనే సంస్కృతి ఎక్కువగా ఉంది అని తీసుకున్నాను. మిగతా వాటిలో కూడా ఉంది అని వాళ్ళు చూపిస్తే నేను చూపిస్తాను అదే మిగతా మనం వాటి. వాటిలో కూడా కొంచెం చదవాలి సార్, మీరు చెప్పినట్టు కొండలు చదివి తవ్వి. చదివి మిగతా వాటిలో లేవు, ఈ 4 ఉన్నాయి అని చెప్పగలగాలి. చెప్పగలగాలి, అవును సార్ అట్లా చెప్పగలమా? అట్లా చెప్పాలంటే కూడా చెప్పలేదు ఈ సార్, మొత్తం 1000 చదివితే చదవాలి. కానీ తెలియదు. అదే అదే అట్లా ఈ 4 ఉన్నాయని చెప్పడానికి కూడా మనం మొత్తం చదవాలి. మొత్తం చదివి సరే. 4 ఉంటే 4 తీసుకుంటాం, మిగతా వాటిలో లేదు. అంటే సంస్కృతి అదే గురించి ఎవరు రాయలేదు, ఈ 4 రాశారు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్, అదొక పరిశోధన. రాయలసీమ సాహిత్యాన్ని గురించి ఈ 4 మాత్రమే చెప్పగలిగారు చెప్పారు అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సరే సార్, అదే అదే ఆ సందేహం వచ్చింది సార్, ఎక్కువ బుక్కులు ఉన్నాయి సార్, చదివాను సార్ చాలా చదివాను, కానీ కొత్తగా కథలు మనమే రాసేటట్టుగా నా మైండ్ ఇరగతా ఉంది. ఇక అట్లా అంత దాకా చదివాను సార్, నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్, శ్రీ కాళహస్తి డిగ్రీ కాలేజీ. రాజేంద్ర గారు, రాజేంద్ర గారు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సరే పర్వాలేదు, కానీ అందరికీ అవకాశం, మన నేను ఎంతసేపైనా ఉంటా. మీరు సారీ సార్ సారీ సార్ ఏం లేదు. నెక్స్ట్ సార్ చెప్పండి సార్, అశోక్ బాబు గారు. సార్ నమస్తే సార్. సార్ సార్ ఉత్తరత్తర ఏమైనా సమస్యలు ఉత్పన్నం అయితే మిమ్మల్ని సంప్రదించడానికి ఏమైనా మీ సెల్ నెంబర్ ఏమైనా ఇస్తారా సార్? నా సెల్ నెంబరా రాసుకోండి, అవును సార్ సార్ చెప్పండి సార్, 9 3 4 చెప్పండి, 9 తొమ్మిది సార్ 4 4 4 4 3 4 07 5 1 2 8 5 8 1 2 సార్ 5 1 2 8 తొమ్మిది సార్, మూడు ఓకే సార్, నాలుగులు 07 5 1 2 8 ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే సార్, సరే సార్ అనండి. ఓకే సార్, సార్ 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 సరే సరే సార్, అనండి చాలు, సార్ కూడా అవసరం లేదు. సరే సార్, తెలుగు సంస్కృతిని కాపాడుతాం సార్, తెలుగు సాంప్రదాయాన్ని తెలుగు ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా సరే అని అడుగు సమంజసం కదా సార్, ఓకేనికంటే సార్ మంచి సార్, శైలజమ్మ గారు కృతజ్ఞతలు సార్. చెప్పండి అమ్మా. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సుధామూర్తి గారు అనువాదాలు చెప్పండి. అయితే భాగంగా అనువాదము నిర్వచనం ఒక టాపిక్ లో అనువాదము నిర్వచనము అనేసి, తర్వాత నన్నయ్య నుంచి నేటి దాకా తెలుగులో వచ్చినటువంటి అనువాదాలు అన్నటువంటి సబ్ టాపిక్స్ ఉన్నాయి సార్. సార్ అయితే అందులో నేను కొత్తగా రాసేది ఏముంది అన్నది నాకు అర్థం కాలేదు సార్, అనువాద నిర్వచనం అన్నటువంటిది. అదే అందుకనే నేను చెప్తున్నది ఏమంటే అది అవసరం లేదు, నన్నయ్య నుంచి నేటి దాకా వచ్చినటువంటి అనువాదాల గురించి ప్రస్తావించాల్సిన అవసరమే లేదు, ఆ అధ్యాయమే పరిహరించండి. ఊరికే అనువాదం అంటే ఏమిటి అనేటటువంటి దాన్ని ఒక మాట చెప్తే చాలు, ఒక పేరా ఒక పేరు ఒక పేరాన ఒక పేజీ చెప్తే చాలు, ఒకే ఒక పుటలో అనువాదం దాని అవసరం ఏముంది, అనువాదం అంటే ఏమిటి, అనువాదం అవసరం ఏముంది ప్రస్తుత కాలంలో అని ఒకే ఒక మాట చెప్పేసి మీరు వెంటనే మీ విషయంలోకి రావాలి. అంతేగాని ఈ నన్నయ్య దగ్గర నుంచి ఇప్పటిదాకా జరిగిన అనువాదాన్ని గురించి మనకు అవసరం లేదు, అది చెప్పేవాళ్ళు చెప్పేశారు, పుస్తకాలే వచ్చేసాయి అవును సార్, కాబట్టి అది అవసరమే లేదు.
దాని నుంచే నేను కాపీ చేయాల్సి వస్తుంది సార్. అంటే వద్దు, అదే అందుకని వద్దునే వద్దు. ఎవరైనా సరే నవల మీద చేసే వాళ్ళందరూ నవలా వికాసం మొత్తం రాసేయడం, కథల మీద చేసేవాళ్ళు కథా వికాసం, అది ఇప్పుడు అవసరం లేదు. అది మొట్టమొదటిగా అలా రాశారు, ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ కూడా అవసరం లేదు. మీరు నేరుగా సుధామూర్తి జీవితం సాహిత్యం గురించి రాయండి, సుధామూర్తి జీవితాన్ని గురించి రాయండి, తర్వాత ఆమె ఏమేమి రచనలు చేశారో అవి దాని గురించి రాయండి మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో ఆమె అనువాద పుస్తకాలు ఏమేమి వచ్చాయి, ఆ అనువాద పుస్తకాలని కొన్నిగా విభజించండి. ఏమిటి, ఇంతకుముందు మీరు చెప్పినట్టు బాల సాహిత్యం, నవలలు, ఇంకేమేమి ఉన్నాయమ్మా? సార్ ఫిక్షన్ ఉంది, నాన్ ఫిక్షన్ ఉంది సార్ ఆవిడ రాసినటువంటి వాటిల్లో. అదే ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అంటే, ఫిక్షన్ అంటే ఏమిటి, బాల సాహిత్యం అన్నారు, తర్వాత నవలలు ఉన్నాయా? ఉన్నాయి సార్, కథలు బాలలో కూడా నవలలు ఉన్నాయి సార్, కథలు ఉన్నాయి. అట్లా నవల్లో కథలు అట్లా విభజించండి, బాల సాహిత్యాన్ని ఒక ఒక శీర్షిక పెట్టుకోవచ్చు. తర్వాత నాన్ ఫిక్షన్ అన్నారు కదా, అవి ఏమిటి, ఈ విజయానికి లేకపోతే మనిషి ఎలా ప్రవర్తించాలి లేకపోతే విజయం ఎలా సాధించాలి ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా. హ్యాంగ్ అయిపోయింది, ఆ లోపల ఇంకొకరు ఎవరిని అడగండి అమ్మా. గంగరాజు గారు అడగండి సార్. మాకు మాకు చాలా డౌట్లు అంతా క్లియర్ అయ్యాయి సార్. మాకు ఇప్పుడు ఇంకేమి నాకైతే కనుక ఏం పర్లేదు. చాలా థ్యాంక్స్ సార్, మీకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే అలాగే, ఇంకేమన్నా? గంగరాజు గారు మాట్లాడలేదు, రంగనాయకులు గారు మాట్లాడలేదు. చెప్పండి అమ్మా, శైలజ గారు ఇప్పుడు చెప్పండి. సార్ ఇందాక మీరు మాట్లాడుతుంటే ఫోన్ ఎందుకో డిస్టర్బ్ అయిపోయింది సార్. అవునవును, అదే సార్. అయితే అనువాదంలో బాల సాహిత్యం ఉంది సార్, నవలలు ఉంది, నవలలు బాల సాహిత్యంలో కూడా నవలలు వచ్చినాయి సార్ ఈమె రాసినటువంటి వాటిల్లో. అయితే అందులో మూడు రకాలు ఉన్నాయి సార్, మూడు రకాలు. ఒకటేమో వాస్తవ సంఘటనల ఆధారంగా తన జీవితంలో ఎదురైనటువంటి సంఘటనల ఆధారంగా అవి ఉన్నట్టు రాశానని చెప్పారు. రెండోది ఆధారంగా కథలు రాశారు. మూడోదేమో రామాయణ భారతాల నుంచి కావచ్చు, లేదు అంటే మనం ప్రసిద్ధి చెందినటువంటి కథలు, ఇంతకు ముందు మనం విన్నటువంటి కథలు అవి కూడా ఉన్నాయి సార్ ఇందులో. అయితే ఇప్పటి వరకు ఒకటి నాకు పుస్తకం దొరికింది సార్, రాచమల్లి రామచంద్రారెడ్డి గారిది అనువాద సమస్యలు అనేసి. మిగిలినవి అనువాదం నిర్వచనం గురించి పుస్తకాలు దొరికాయి, కానీ అంటే నాకు ఏదైనా మోడల్ కి ఒక బుక్ ఏమైనా ఉందా తెలుగులో అన్న. తెలుగులో అనువాద సమస్యలు, అనువాద సిద్ధాంతాలు, అక్కిరెడ్డి గారు అనువాద సమస్య, అక్కిరెడ్డి గారు, రాచమల్లి రామచంద్రారెడ్డి గారు, మళ్ళీ ఇంకొక ఒక మేడం లక్ష్మీ మేడం ఎవరు ఒక ఆమె, తర్వాత ఈయన పేరేమిటి, ఆయన ఒక ఆరు పుస్తకాలు ఐదు పుస్తకాలు ఉన్నాయమ్మా అనువాదాల మీద. నేను అనువాద నిర్వచనాలు వాటి గురించి ఉన్నాయి, కానీ అంటే ఇప్పుడు అనువాద మూల్యాంకనం చెయ్యాలి అంటే నాకు కొంత గైడెన్స్ గా రాచమల్లి రామచంద్రారెడ్డి గారి పుస్తకం కనిపిస్తుంది. అలా ఇంకా వచ్చాయా తెలుగులో అనేసి వచ్చాయి. నేను మీకు ఆ పుస్తకాలు లిస్ట్ పెడతాను, అవి చదవండి, చూడండి, దొరుకుతాయి అవి. ఓకే సార్, సరే, ధన్యవాదాలు. ఇంకేమన్నా చెప్పండి సార్. అంతేనా? అంతే సార్. సరే సార్. రామనాథ నాయుడు గారు, అయ్యా రామనాథ నాయుడు సార్, ఏమిటి ఎలా ఉన్నారు సార్? సార్ మీటింగ్ లో ఉన్నారు సార్. మీటింగ్? సరే సార్, ఓకే ఓకే, సరే. కానీ సార్ చాలా సంతోషం సార్, మీరు మా ఆరు మంది విద్యార్థులది అంశాలు తీసుకునేసి ఆరు మంది విద్యార్థులకు సంబంధించినటువంటి పరిశోధన ఏ విధంగా చేయాలి, మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఏ విధంగా ఉండాలి, ఫుట్ నోట్స్ ఏ విధంగా ఉండాలి, పాదసూచికలు ఏ విధంగా ఉండాలి, తర్వాత అందులో ఎదురయ్యేటువంటి సమస్యలని పరిష్కరించి చాలా చక్కగా వివరించారు సార్. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు, చాలా సంతోషం. అందరూ మంచి సిద్ధాంత వ్యాసాలు రాయండి. మళ్ళీ మీరు మీకు ఎప్పుడైనా సందేహాలు ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేయండి, సరేనా? అందరికి నమస్కారం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
నమస్తే. ఏమిటి చక్రవర్తి మూసేయచ్చా సార్? మీరు రికార్డ్ చేసినటువంటి అంశాలని ఒకసారి మాకు పంపిస్తే వీళ్ళు ఇంకొకసారి వినడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. పంపిస్తానులే. అలాగే సార్, అలాగే సార్, అలాగే.